नमस्ते मन तो पटना आर्मूर शासन सभ्यु पड़ी राकेश रेड्डी वन रूपये डाक्टर अदे वन रूपये के वैद्यमें मोदी संवसर कल कदन प्राचुर्य तेलंगा अंत प्राचुर्य तेलंगाने का अवत आंध्र उम्मीद आंध्र प्रदेश अंत आंध्रप्रदेश रूपाई की वैद्यमेंद कंसलटे वे वैद्यम का कंसलटन वो वार हास्पल थ्रू पेद हास्पल्ल धीटते कंसलटेंसी यमात्र तक अलगेंद हास्पल के तेना वारी हास्पल थ्रू तक फीज़ की वैद्यमेट मोदी आधा वो प्राचुर्य का शासन सभ्यु एन कर्त नोज व्यवधने यावत् राजकीण राजकीय वारू अटन क्रियेटर वारे राकेश रेड्डी मन तो पटना नमस्ते नमस्ते ना लास्ट टाइम मैं इंटरव्यू रूपये डाक्टर का मूर्ण ना ना प्रचुर आंसप्ट शासन सभ्यु एन कर्त बीजेपी पार्टी की संबंधी इधर नायक चर्चक उजी मुख्यमंत्री गारी गेल प्रस्तुत मुख्यमंत्री गारी गेल वो बं संजय रघुनंदन राव तरह यह राकेश रेड्डी गारु मत बीजेपी की आर्डर अट्ठे चूस्ट मोदी शासन सभ्यु गेल कंग्रचुलेषन वन मंथर आर्मूर एम चूसर आर्मूर निर्ग प्रज स्वेच्छ चूस स्वेच्छ आनंद पद संवर वो भय तो बासत्व माजी शासन सभ्यु अत प्रवर्तन वाल अत चेष्ट वाल अत रउडी अचर वाल अवी ना इबंध पड़ा पाप वालू राज्य ओनामा ने नाग ने समय में नो वाल बिडा वाल सोदर का आदरी नखंड विजय साधन तोड़ पड़ वाल नशीर्वद्व ना पूर्वजन सुखद भावस्नाबी वाल अच्न तक ना राजकीय अंश मुझे इंका कुटा चाल चोट चुपच्चर चाल स्ट्रगल फेस मलोकसारी वीक्षक चेपगर सारी अंतरंग सीरियल स्फूर्ति युवत समाज में कष्ट कन्नी कलकाल कष्ट लेने मनि कन्नी लाने मनि కాబట్టి అవన్నీ తట్టుకొని నిలబడి మనం సక్సెస్ అయ్యి సమాజానికి ఉపయోగపడడానికి మన ధైర్యం ఉండాలని చెప్పడానికి ఒక ప్రధాన కారణం తప్ప నా మీద ఎవరు సానుభూతి చూపించాలో ఈ సమయంలో నా మీద ఎవరు సానుభూతి చూపించే అవసరం లేదు నేను ఒక ఉన్నతమైన జీవితం విలాసవంతమైన జీవితం చెప్తున్నాను అన్ని ఛానళ్లు చెప్తున్నాను కదా విల్లాలు కానీ కార్లు కానీ మై లివింగ్ స్టైల్ కానీ ఇవన్నీ నేను ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కానీ గతంలో చెప్తే కూడా ఇప్పుడున్న యువత నిర్వీర్యమై నిరాశ నచ్చరం ఉన్నది కాబట్టి నన్ను చూసాక కొద్ది మంది స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా రాకేష్ అన్నలాగా అభివృద్ధి అయింది నాలాగా ఎమ్మెల్యేలు అయి ఈ పేద ప్రజలకు ఉపయోగపడిన కోరి మీ నియోజకవర్గం మీరు ఈరోజు ఒక నియోజకవర్గానికి నాయకుడు నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా మీరు మాట్లాడేటువంటి ప్రతి అంశాన్ని చాలా క్లుప్తంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు సో ఆవశ్యకత చాలా ఉంది మీరు జస్ట్ చెప్పారు కానీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ విద్యాభ్యాసం ఎక్కడి వరకు జరిగింది మీరు పన్న స్ట్రగుల్స్ ఏంటి మీరు ఎందుకని చెప్పేసి ఈ వ్యవస్థ మీద ఇంత కోపంతో ఉన్నారు మీరు మాట్లాడినటువంటి ఇటీవల నేను కొన్ని ప్రశ్నలు అడ్రస్ చేసా మాట్లాడింది చూస్తే ఏంటి వ్యవస్థ ఈ బ్యూరోక్రాట్స్ ఏంటి ఈ పొలిటీషియన్స్ ఏంటి అని చెప్పేసాను అది నిజమే అసలు ఫస్ట్ వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ నా దృష్టిలో జీతగాళ్ళు జీతగాళ్ళకి ఇంత గర్వం ఎందుకు వీళ్ళందరూ అంటే మీరు ఇన్క్లూడింగ్ నేను నేను కూడా జీతగాళ్ళు ఈ రోజు జీతగాళ్ళకు యజమానుల మీద ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ లేని దౌర్జన్యం ఇండియాలో ఎందుకు చేస్తున్నారు వాళ్ళు బ్యూరోక్రాట్స్ కావచ్చు శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రజా ప్రతినిధులుగా సాలరీ తీసుకొని ప్రజా ఉద్యోగులుగా సాలరీ తీసుకున్న ప్రతి ఒక్కడు జీతగాడే ఈ దేశంలో కానీ జీతగాళ్ళంతా 75 ఏళ్ళ నుంచి పట్టి పిలుస్తుంది ప్రజలు యజమానులు పట్టి పిలుస్తున్నారు కాబట్టి తప్పు అని చెప్తున్నారు పడ్డ కష్టాలండి ఆ పట్ట కష్టాల నుంచి కోపం కాస్త చెప్పగలరు చాలా చాలా చెప్పండి ముందు ఉన్నత కుటుంబమే తాతున్నప్పుడు మా విలేజ్ లో కూడా మంచి ఫస్ట్ ఆర్సీసీ బిల్డింగ్ కట్టింది కూడా మేమే ఊరు పేరు మా ఊరు పేరు అంకాపూర్ నిజామాబాద్ జిల్లాలో మా మేనమామ కూడా గ్రామ సర్పంచ్ 69లో కానీ అనుకోకుండా కొడుకు తిడుకుని మా అమ్మ చనిపోవడం వల్ల రకరకాల అనాథగా మారడం వల్ల ఒంటరిగా ఉండడం అమ్మ ముద్ర పెరగడం రకరకాల చిత్కారాలు ఎదుర్కోవడం ఎటువంటి ఆదరణ ఆప్యాయత లేకుండా పెరగటం ఇవన్నీ ఒక సమాజం పట్ల నా ఆలోచన విధానం మార్చలేదు ఓకే వీళ్ళకి కావాల్సింది డబ్బున్న వాళ్ళు
సమాజం ఎక్కువ మటుకు డబ్బున్న వాళ్ళకు ఇంతకు ముందు నేను చిన్నప్పుడు మంచి వాళ్ళకు గౌరవించేది ఇప్పుడు డబ్బు ఉంటేనే గౌరవిస్తున్నది వాడు ఎన్ని తప్పులు చేసినా సరే అని దానికి ఒక ఉదాహరణ చెప్తాను అంటే ఓకే ఆ కష్టాలు పడి ఏదో జీవనోపాధికి విదేశాలకు వెళ్ళటం రకరకాల ఉద్యోగాలు చేయటం అక్కడ మీద కొన్ని నేర్చుకోవటం ఎగుమతి దిగుమతి వ్యాపారం చేయడం దాని రకంగా వ్యాపారం స్థిరపడటం అన్న తర్వాత ఏదో ఒక ప్రాంతానికి సోషల్ సర్వీస్ చార్జెస్ ద్వారా చాలా రోజులు ఒక్క రూపాయి అనే చిన్నదాన్ని చేసేది ఇప్పటివరకు సంపాదించిన సగం తిరిగి ఇచ్చేసాం సమాజానికి కానీ అది ఏది తెలియదు సమాజానికి అవసరం కూడా లేదు అవసరం లేదు లేదు మీ ప్రచారానికి ఆ రూపాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆలోచన మీ ఇంటెన్షన్ చేయలేదు అసలు ఏ ప్రచారం కూడా చెప్పలేదు నేను అన్నాను దమ్ము ఉంటే మీరు కూడా ఇన్ని వందల కోట్లు వేల కోట్లు దోసుకుంటున్నారు ప్రజలు నేను సొంతంగా నా చెమట చుక్కలు వచ్చిన సంపాదించి డబ్బులు పెడుతున్నాను ప్రజలకు అంటే అరువులకు నిరుపేదలకు అంటే ఒకటి ఏంటంటే నేను చెప్పడానికి కారణం ఏంటంటే డబ్బు సంపాదించాలి ఎవడైనా ఉంటేనే ఇస్తాము మన దగ్గర లేకపోతే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలన్నట్టు నీ దగ్గర లేదు నా దగ్గర లేదు పేదవాడిని చూస్తే కన్నీరు కారుతుంది మన కడుపులో మనకు పెట్టడానికి ఏమి కాబట్టి ప్రతి ఒక్కరు నరసింహ కావచ్చు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క తెలివైన వాడు డబ్బు సంపాదించాలి దానికి ప్రత్యామ్నాయం లేదు ఎవ్వరేం చెప్పినా అబద్ధం డబ్బు సంపాదించాల్సిందే దాన్ని మోసంతో కాకుండా తెలివితో సంపాదించాలి తెలివి వేరు మోసం వేరు ఇప్పుడు మీ పక్కన ఉన్నటువంటి అది ఏదైతే ఉందో రెడ్సాన్కి సంబంధించింది ఇదంతా కూడా బేసిక్గా అతరేజుడు కాదని చెప్పేసి అది చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి రాకేష్ డబ్బు సంపాదించాడు కానీ మాటలు ఏమో చాలా ఉన్నతంగా ఉత్తమమైన మాటలు అవుతుంటాడని దీని మీద మీ సమాధానం సంవత్సరాలుగా మీకు తెలియదు మీరు ఉట్టక ముందు చెడ్డీలు వేసుకున్నప్పుడు వార్తా పేపర్ వచ్చేది విదేశాలకు మొదటిసారి ఎగుమతి చేయడానికి అనుమతి ఇచ్చిన పైడి రాకేష్ రెడ్డి పేరు కూడా అదే పెట్టారు పైడి రాకేష్ రెడ్డి నిజామాబాద్ అని వార్తా పేపర్ లో మళ్ళీ వెళ్ళి లైబ్రరీలో చూసుకోండి లేకపోతే వార్తా పేపర్ యజమాని అంత మీకు ఎవరికి కూడా అంతకు ముందు గతంలో నాయకులకు పెద్ద పెద్ద వ్యాపారాలకి అనుమతి రాకపోతే రాకేష్ రెడ్డికి ఎట్లా వచ్చినాయి అనుమతి రాదు అది వాళ్ళకు ఒకటి ఇష్టమైన పదం ఉంటుంది కొంతమంది చెడు అపోహ ఉంది ఒక విజన్ లాగా ఫైజన్ లాగా ఫైజన్ లాగా అపోహ ఉంది కాబట్టి దానికి చేయడానికి ఇష్టపడ్డ డబ్బున్న వాళ్ళు ఇప్పుడు మనం ఏదో ఒకటి సాధించాలి దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలి అక్కడ సహజ సంపద మన రాష్ట్రంలో కొల్లగొట్టబడుతుంది మేమే అనివిలేం కొట్టమే వాడు ఎవడైతే తప్పుడు పని చేసి వారు తీసుకెళ్తుంటే డిపార్ట్మెంట్ ఆదిలాబాద్లో టేక్ పట్టుకుంటారు ఖమ్మంలో టేక్ పట్టుకుంటారు అక్కడ ఆకారం పట్టుకుంటారు ఇట్స్ నేచురల్ సోర్స్ దాన్ని యాక్షన్ పెడతాం యాక్షన్లో తీసుకుంటాం అది నీకు తెలియనంత మాత్రం నేనేం చేయాలి ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ అంటే తెలియదు హార్డ్వేర్ తెలియదు నేనేం చేయాలి అది ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తుంది జపాన్ కంపెనీస్ కొంటాయి ఇండియా ఇండియాకి వచ్చి ఆంధ్రప్రదేశ్ తెచ్చుకుంటే ఎప్పటి నుంచో ఉంటాయి 1971 నుంచి ఉంటారు జపాన్ వాళ్ళు వాళ్ళు ఎవరిని రానియకుండా ఉండేవాళ్ళు దాన్ని చేతించుకొని అభిమానులాగా ఈరోజు రాజకీయ రంగం ఎట్టయితే చేతించుకుంటూ వచ్చాను ఆ రోజు కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నాను ఆ జపాన్ వాళ్ళ వ్యూహాలను తిప్పికొట్టి నా దేశం నా రాష్ట్రం నా సోర్సు నేను అందరిలాగా ఉంటాను అన్ని లైసెన్స్ తీసుకుంటాను తీసుకొని చేసాను తప్ప దానివల్ల కొన్ని వేల మందికి ఉపయోగపడలేదు వేల మంది వచ్చి మన లక్ష మందికి ఉపయోగపడాలి ఉన్నత కుటుంబం అమెజాన్ అయిపోయిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి బంధువులే చిత్కారాలు ఎదురయ్యాయని చెప్పేసి అన్నారు ఇది ఇలా కాదు డబ్బు సంపాదించుకునే గౌరవం వచ్చారని చెప్పేసి ఆలోచన పెద్ద ఎత్తున డబ్బు సంపాదించినారు అంటే మీరు మీకు సరిపోయిన మీకు సరిపోయినంతనే కాదు మీ చుట్టూ ఉన్న సమాజానికి సరిపోయినంత డబ్బు సంపాదించారు మీరు పంచేంత డబ్బు కూడా సంపాదించినారు మీరు తినడానికి బట్ట కట్టడానికే కాదు మీతో పాటు ఉన్న వాళ్ళ వైద్యానికి వాళ్ళ మళ్ళీ ఫుడ్ కొరకు కూడా సంపాదించారు దీని తర్వాత మళ్ళీ రాజకీయాల వైపు ఎందుకని చెప్పేసి మీకు కావాల్సిన గౌరవం దొరికింది రాజకీయాలు రావడం కూడా రకరకాల కారణాలు ఉన్నాయి మొదటగా ఎక్కడ బీజం పడ్డది వ్యవస్థలు వచ్చిన మార్పులు ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ అవసరం పడుతుంది 20-30 ఏళ్ళకి ఇంత ఘోరంగా లేదు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ పాలన ఏ పనికి వెళ్ళాలని ఒక అక్క అక్కను కలమంటాడు ఒకడు బావని కలమంటాడు ఒకడు అన్నను కలమంటాడు ఒకడు ఇంకో ఇంకొకడు కలవకుండా చంద్రశేఖరరావు ఆయననేమో తోట తాగి పడుకుంటాడు రాజేమో తాగి పడుకుంటాడు యువరాజేమో విదేశీ పర్యటనలు యువరాణి గారేమో ఢిల్లీ పర్యటనలు ఇంకొకరు సిద్దిపేట దూరం ఉంటాడు హరీష్ రావు గారని ఇక ఆయన మొత్తం నేనే సైన్యాధిపతి మొత్తం మా కుటుంబం గురించి తెలంగాణ చంపిన 1400 మంది అని దౌర్జనాదేశుడు అదొక వైపు రెండోది మేము తెలంగాణ ఉద్యమంలో పరోక్షంగా చాలా ఉపయోగపడ్డాం కళాకారులు కావచ్చు ఉద్యమకారులకు కేసులకి విముక్తి కావచ్చు ఎందుకంటే ఒక ఐడెంటిటీ ఇది రాంగ్ లో బన్నింగ్ ఇష్యూ అవుతుంది యువకులు చనిపోతున్నారు ఇది ఎక్కడొక చోటు పోలీస్ స్టాప్ పెట్టాల్సిందే ఏం కుప్పలే మునిగిపోతాయి 30-29 రాష్ట్రం దేశంలో అయితే ఉంటాం కదా మేము పరోక్షంగా సాగలం మళ్ళీ రెండోది ఏంటంటే మేము ఈ కేసీఆర్ని ఎప్పుడు నమ్మలేదు ఎందుకంటే ఇది గత చరిత్ర అంతా మేము యూట్యూబ్లలో ఈ చరిత్ర బుక్స్ చదివేవాళ్ళం ఈ చంద్రశేఖరరావు గారి గత చరిత్ర అంతా బాగాలేదు
రకరకాల అభ్యుత్పత్తులు వచ్చినాయి. ఒకతను చెందిపల్లికెళ్ళి తెలుసుకున్నాము, చింతపడికెళ్ళి తెలుసుకున్నాము అని చెప్తుంటే, రెండోది గోను ప్రకాష్ రావు అనే వాళ్ళ బంధువు, అంటే కవితమ్మకి 10 రూపాయలు టికెట్ లేకపోతే ఇచ్చినాయి. ఇట్లా రకరకాల ఉన్న తర్వాత ఆయన నమ్మాలని పోతే మేము కోదండారాం సార్ దగ్గరికి, అప్పుడు జయప్రకాష్ సార్, మన జయశంకర్ సార్ దగ్గరికి అడిగితే, ఓకే అలానే కాదు మేము తెలంగాణ రావడం ముఖ్యం, ఎవరో ఒకరి ముందు ఉన్నారు అది మాటకారి అని అనుకున్నాం. కానీ మోసకారు తెలియలేదు, మాటకారు మోసకారు అయింది. కాబట్టి రకరకాల రచనలు, రకరకాల వ్యవస్థలను ధ్వంసం చేయటము, ప్రతిపక్షాల గొంతు నొక్కటము, పత్రికలను కొనటము, ప్రసార సాధనాలను కొనటము, అడిగిన వాళ్ళకి అక్రమ కేసులు పెట్టడము, పోలీస్ జోలు చూపించడము, మళ్ళీ మేము మర్చిపోయిన చిన్నప్పటి బానిసత్వాన్ని అందుతారు, దానికి వాళ్ళు మర్డర్ చేయటము, మానభంగాలు చేయటము, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత మన సమాజంలో మన బాధ్యత ఉంటుంది. మీ మీద ఒక అపవాదం ఏంటంటే, లేదు బీఆర్ఎస్ లో కూడా కొన్ని ప్రయత్నాలు చేశాడు పదవుల కోసం అని చెప్పేసి అని, అలాగే కొన్ని తనకు సంబంధించిన వ్యాపారాల అనుమతుల కోసం దొరకకపోతే ఈ విధంగా అని చెప్పేసాను. నాకు వ్యాపారాల అనుమతి లేవు, నాకేం అవసరం, నాకు ఇప్పుడు కూడా ఏం అనుమతి అవసరం లేదు. ఐ లైసెన్స్ ఉండదు, నేను ఒక కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, అగ్రోటెక్ ఎక్స్పోర్ట్స్ ఉంది, 10 కంపెనీలు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. తెలంగాణ ఇంకా వ్యాపార సామ్రాజ్యం శ్మశానం పోయి పైకి ప్యాకేజ్ కూడా పెడతా, నన్ను తెలిసిన ఎవరు కూడా అండు. నేను ఎప్పుడు విమర్శ ఎందుకోసం, మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడానికి ప్రయత్నం జరిగిన టికెట్ల కోసం అని చెప్పేసి, బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం అన్నారు, రానన్నాను. ఆ కుటుంబ పాలన రాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్న ప్రస్థానం అని చెప్పాను. తప్పేం ఎప్పుడు జరిగింది ఇది? 2023 జనవరిలో రాయబారాలు జరిగినాయి, రానన్నాను. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, దానికి కూడా రానన్నాను. దేశ విభజన కారణం ఏంది, మళ్ళా దేశ విభజన ప్రయత్నం చేస్తుంది. నాకు దేశం అంటే ఇష్టం, ధర్మం అంటే ఇష్టము, న్యాయం అంటే ఇష్టము. దేశము, ధర్మము, న్యాయము నేను భావించాను. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ కల్వకుంట్ల గురించో తయారు కాలేదు, ఏ గాంధీల గురించో గాల్సేల గాంధీల గురించి తయారు కాలేదు. కుటుంబం గురించి, ఇది ఒక దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతదేశం ఉన్నందుకు భారతీయ జనతా పార్టీ ఉంది, కాబట్టి దానికి వెళ్ళాను. తప్పేముంది హిందూ ధర్మం గురించి మాత్రం, ధర్మం హిందూ ధర్మం తప్పేది. మీ అమ్మని ఇష్టపడవా, మా అమ్మని ఇష్టపడతాను. ఎందుకు ఇష్టపడదు హిందూ మతాన్ని? ఎవరు చెప్తున్నాడు, ఎంత పిచ్చి చెప్తున్నారు మీడియా భారతదేశ వ్యాప్తంగా, ఎవరి తల్లి వారికి ఇష్టం, మా తల్లి మాకు ఇష్టం అండి. మేము మైనారిటీ సోదరులు మేము అంటున్నాము, మమ్మల్ని చంపద్దు అంటున్నాము. పాత బస్తీలు మా చెల్లెళ్ళ అక్కని గాజులు బట్టలతో పోగొట్టడము, వెస్ట్ బెంగాల్ మా ఆడబిడ్డని రేపులు చేసినట్టు చేయలేదు అంటున్నాము, కాశ్మీర్ లో పండితులు నూచకోత కోసినట్టు రంపాల మీద మా ఆడబిడ్డని కోసినట్టు కొయ్యద్దు అంటున్నాము. మరి ఏ దేశం కోసం చెప్పండి, నువ్వు చెప్పు, మాకున్నదే ఒక దేశం అదే చెప్తున్నా అని చెప్పిన ఎటువంటి చెప్పు. బంగ్లాదేశ్ కూడా ఆరు చెప్తున్నాడు, సౌదీ పోతే ఆడు వాడు రా ఉంటుంది, అమెరికా పోతే వాడు రా ఉంటుంది. మాకు ఉన్నది ఒక దేశము, మాకు ఉన్నది ఒక శ్రీకృష్ణుడు, ఉన్నది ఒక గీత. మా బతుకు మా బతుకు నేను రా బాబు అంటే మమ్మల్ని ఈ రకంగా అంటారు. ధర్మము, ధర్మం ధర్మం లేదా? క్రిస్టియన్స్ లేదా? ధర్మం బైబిల్ లేదా? ఖురాన్ లేదా? మరి మాకు గీత ఉండదు నేనమ్మా. మా దేశంలో మేము కూడా కాలు తీసుకున్నారు బతుకల్లా, మా పాత బస్సులు పోతే కూడా మేము భయపడాలా, మా హైదరాబాద్ మేము భయపడాలా, ఎంఐఎం భయపడాలా మేము? మరి ఇంకెక్కడ మరి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అధికారంలో మీరే ఉన్నారు కదా కేంద్రంలో, ఈ పరిస్థితులు ఇంకా కూడా ఈ రోజు కూడా ఎందుకున్నాయని చెప్పి, పాత పరిస్థితి నిజంగా ఈ రోజు కావాలన్నా కూడా భయానక పరిస్థితి. చాలా మార్పులు వచ్చినాయి. ఆర్టికల్ 370 అంటాదియాగయా, 500 సంవత్సరాలు చేయొల్లడ్రా. రామ్ మందిర్ దివ్య భవ్య రామ్ మందిర్ జనవరి 22 ఉద్ఘాటన కర్రే. మేము చేయాలనుకున్నవి చేయలేని కాంగ్రెస్ పార్టీ, మా ధర్మాన్ని మా దేశాన్ని సర్వనాశం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎట్లా తల్లడిద్దో చేసిన పాపాల కంటే అట్లా ఉండదు. కాబట్టి మేము ఉన్నాం కాబట్టి అవన్నీ వచ్చినాయి. ఎల్లు రామందరం, ఎల్లు అయోధ్య, ఎల్లు ఎందుకు కావా, ఎల్లు మక్కాకి ఎట్లా వెళ్తున్నారు వాళ్ళు, జెరూసలంకి వెళ్తున్నారు, పక్క రాష్ట్రము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మతం నుండి బ్రహ్మోత్సవాల తలంబ్రాలు మొత్తడు, ముట్టేది బైబిల్, మొక్కేది దేవుని, ఇదా ప్రజలకు క్లియర్గా ఉండండి. తప్పేముంది మీ మతం మీరు చెప్పండి, ఐఎమ్ క్రిస్టియన్, తప్పేముంది. బ్రహ్మోత్సవాల తలంబ్రాలు వేయడము, పట్టు వస్త్రాలు, నాయకుడు అన్ని మతాలను గౌరవించడం వీరు, ఆచరించడం వీరు. ముఖ్యమంత్రి గారు ముస్లిం సోదరులు, నాకున్న 90% ఫ్రెండ్స్ అంతా ముస్లింలే. మరి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది? కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మీరు నాయకులు అనే వాళ్ళు పాలించాలా, అన్ని మతాలని గౌరవించాలా. కానీ నేను హిందూ ధర్మం, ఇప్పుడు భారతదేశాన్ని నేను హిందూని, హిందూ ధర్మం నా తల్లి అని చెప్పేసి ఉంటాను. ఒక భారతదేశం అనేది ఒక హిందూ మతానికి సంబంధించిన మాత్రమే తల్లి కాదు, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారతదేశం. మా మతం ప్రమాదంలో పడుతుంది, మా ధర్మం
ఇందులో నుంచి చెప్పుకోవడానికి భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, పడకూడదు. నా దేశంలో నా జాతి హింసలు పడుతుంది. కాశ్మీర్ లాంటి పరిస్థితులలో, వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల, కేరళ లాంటి చోట్ల, ఇంకా ఉన్నదే ఒక దేశం. ఇక్కడికి వెళ్ళిపోతే ఎక్కడ పోతే చైతన్యపరచడం తప్ప, నా జాతిని చైతన్యపరిచినంత మాత్రాన ఎదుటి జాతిని అవమానపరిచినట్టు కాదు. ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా వాళ్ళ అమ్మ పెద్దమ్మ అవుతుంది, మా అమ్మ వాళ్ళు కూడా పెద్దమ్మలా భావించాలి. మీ అక్క మా అక్క అయినప్పుడు మా అక్క కూడా మీకు అక్క అవుతుంది. అవి బంధుత్వాలు, మానవ సంబంధాలు, మత సంబంధాలు. రెండోది, ఈ దేశంలో వేరే మతాలు లేవు, ఇదంతా విదేశీ శక్తుల కుట్ర. మా భారతదేశంలో ఒకే ఒక సైంటిఫిక్ సర్వే కూడా ఉంది, సైంటిఫిక్ రిపోర్ట్ కూడా ఉంది అమెరికాలో, మీరు కూడా తెచ్చుకోవచ్చు అవసరమైతే యూట్యూబ్లో నేను పంపించమంటే పంపిస్తాను. ఇది కొన్ని ఒక 500 సంవత్సరాల క్రితం ఆ భోగి ఉండే మహమ్మద్ గోరి వీళ్ళందరూ వచ్చి అప్పుడు ఉన్న హిందూ రాజును చంపేసి రాణిని రకరకాల ఇబ్బంది పెట్టి ఇస్లాం మతం అడుగుపెట్టింది. ఇక్కడ అక్కడ అప్పుడున్న హిందువులందరూ కొందరు, ఇప్పుడైతే బలవంతంగా పార్టీ మార్పులు జరుగుతాయి అట్లా, ఆ టైంలో మీరు బతకాలనుకుంటే మత మార్పులకు ప్రోత్సహించారు, భయపెట్టారు, బలవంత పెట్టారు. కొందరు భయపడని వాళ్ళందరూ చనిపోయారు, కొందరు చనిపోయారు, కొందరు ఎదుర్కొన్నారు, రకరకాల సమస్యలు. మీరు చరిత్ర చదవండి ఒకసారి, ఒక వీళ్ళైతే కూడా అనుభవం చెప్పు చరిత్ర చదవండి. ఒక 25 లక్షల మంది హిందువులని మత మార్పిడి చేశాడు టిప్పు సుల్తాన్. సుమారు 1 లక్షల మంది మత మార్పిడి చేశాడు. అంటే అప్పుడున్న పరిస్థితులు, వాళ్ళు రాజు కాబట్టి వాళ్ళు చెప్తే ఎలా చాలా కాబట్టి మత మార్పిడి మా వాళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు ఉన్న ముస్లిమ్స్ అంతా మా రక్త సంబంధికులు, అది చెప్పాలని. ఇప్పుడు నా 6 రోజులు అదే చెప్తున్నాను, మొహబ్బత్ కర్తే నా కర్తే, నఫరత్ నే కర్నా ఏ దూసరే సే. అప్పుడు దాదా పర్దాదా ఏకీయే, తాత ముత్తాతలు ఒకటే, రక్తం ఒకటే, పుడతాం ఇక్కడ, చస్తాం ఇక్కడ, బతుకుతాం ఇక్కడ, మనం కలిసి ఉండాలని చెప్తున్నాను. మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నారు, ఇది నాకు కలిగిన అభిప్రాయమే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు అందరికి కూడా. అంటే మీరు ఎన్నికైన తర్వాత ఇంకా మీ వాయిస్ ఎక్కువగా వెళ్తాను, మీ వైపు అటెన్షన్ ఉంది, అందుకని ఒకటి మాట అంటాను. నిజంగా గ్రామాలలో ముస్లిం సోదరులకి హిందువులకి ఏ చిన్నపాటమైనా విభేదాలు ఉన్నాయి, రాజకీయాల కోసం కొందరు రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి ఆట కాకపోతే. ఇప్పుడు ఈరోజు నిన్నగకుండా ఇక మళ్ళొక్కడు మొదలు పెట్టాడు, భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి, జయప్రకాష్ వర్సిటీ ప్రొఫెసర్ లేక ఏబీవీపీ ఆందోళన, భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి, అది కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో వెంబడి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్లోని చాప్రాలో ఉన్న జయప్రకాష్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కర్షీ దాలాం అలియాస్ లాల్ బాబు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రభుత్వాలను రాష్ట్రంలో తీవ్ర వివాదానికి దారితీసింది. మొత్తం దాదాపు గంట ఇంటర్వ్యూ అయిపోతుంది కాబట్టి. ఒకప్పుడైతే 1940 కలిసిన హిందూ ముస్లిం సోదరులు అంటున్నాను, అది ఇప్పటికి కూడా అంటున్నాను, మేము మొత్తానికి అఖండ భారత్ అనేది అదే. బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, హిందుస్థాన్ అనే 4 ఒకటే దేశం. అది అశోకుడు వెళ్ళిన దేశం, మౌర్య సామ్రాజ్యం. ఇప్పుడు కూడా మేము మళ్ళా కలిసిపోరాడితే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం, అఖండ భారత ఉద్దేశం అదే. అప్పుడు చాణక్యుడు కూడా పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ ని కలుపుతారంటారు. మా సోదరులు ఎవరు ఏముంది తప్పేమో, దేశభావం తగ్గించాలా ఈ కాంగ్రెస్ పార్టీ అట్లా. కాకి ఇక్కడ భారతదేశంలో ఈ 10 ఏళ్ళు ఏమైనా తగ్గించారా మరి, ఈ 10 సంవత్సరాలు బాంబ్ బ్లాస్టింగ్ ఎందుకు అవుతున్నాడు, ఉగ్రవాదాలు ఎందుకు తగ్గిపోయాయి, లేదు బాంబ్ బ్లాస్టింగ్ లేదు, రైళ్ల బాంబులు ఎందుకు జరుగుతున్నారు, గోదర సంఘటనలు ఎందుకు జరుగుతారు, తాజ్ మహల్ హోటల్ ఎందుకు విస్ఫోటించి ఎంతలు ఎందుకు ఎంతలు. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వము, భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే అట్లుంటది. రోజు ఈ స్కాములు, ఆ స్కాములు, ఈ స్కాములు, రోజుకొక స్కాములు చేసి దేశం నప్పుల పాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశ విభజన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని మళ్లీ ముక్కలుగా చేయాలనుకుంటున్న పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 29 నుంచి 30 అయితే మేలే కదా అని చెప్పేసి ఆ రోజు వివాదాలు అంటే కూడా అట్లా పక్కకు వాళ్ళని పంపించడానికి మళ్ళీ మీరే తప్పు పడతాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర యువకుల బాధలను చూసి, లేకపోతే ఇక్కడ ప్రజల ఆత్మఘోషలను చూసి, ఇక్కడ బలిదానాలు చూసి మీరు కూడా దానిలో పాల్గొన్నా అని చెప్పేసి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సేవ కోసం బీజేపీ పార్టీ కూడా సహకరించింది రాష్ట్ర విభజన కోసం, సుష్మా స్వరాజ్ గారు పోరాటం విధంగా నాడు ఆ పరిస్థితుల కారణం దేశాన్ని విభజించి తప్పలేదని చెప్పేసి భావించడం ఇదే రాజశేఖర మళ్ళీ తప్పుపడతాను. నీళ్లు, నిధులు, నియామకాలు, గోదావరి అక్కడ గారి పుష్కరాలు రాజమండ్రి గోదావరి మొదలైతే తెలంగాణలో పుష్కరాలు రాజమండ్రి అంటే ప్రజలు గమనించారు. చాలా రకాలుగా అన్యాయాలు,
కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది ఏంటంటే దేశంలో ఒక రాష్ట్రం కానీ దేశం విడిపోయింది కోట్లాది మంది హిందువులని రైలు పట్టాల మీద కోట్ల చదువు చరిత్ర చదువు ముస్లిం చదువులు కొందరు చదివారు వాళ్ళ ఇబ్బంది పెట్టలేదు చదువుకి వెళ్ళని లక్షలాది మంది ఆడబిడ్డ నరచక్రం చేశారు అత్యాచారాలు చేశారు చరిత్రకి వెళ్ళండి ఇవన్నీ నిజం ఏదో అబద్ధం చెప్తారు హిందువులను మళ్ళీ చంపుతారు మళ్ళీ చంపుతారు అంటే చంపిస్తారు వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళు చంపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ లో కాంగ్రెస్ మీద ఎక్కువ కోపం బీఆర్ఎస్ మీద ఎక్కువ కోపం పార్టీ ఉండదా 100% రాజు పెట్టుకొని మీడియా మిత్రులు అందరి వీడియో చూసుకోండి తర్వాత లైబ్రరీ ఉండదు సీను కనుమరుగు అయ్యే పార్టీ ఏది బీఆర్ఎస్ పార్టీ 100% లైన్ ఇస్ బ్యాక్ కేసీఆర్ ఇస్ బ్యాక్ నాయకుడు బయటికి వస్తాను పునాదులు లేని పార్టీ కుటుంబం మీద ఏదో ఒక అధికార వ్యవస్థను చెరబట్టి పోలీసు యూనిఫామ్ ని బలహీన పరిచి బ్లాక్ మెయిల్ చేసి ఎల్లిండ్రలు ఇప్పుడు అన్ని వస్తాయి కాళేశ్వరము ఆయేశ్వరము కాకతీయ హరీశ్రావు గారికి 100 కోట్లు ఎక్కడికి వెళ్ళొచ్చు నేను అని మణిపల్లి హనుమంతరావు అన్నాడు కదా చెప్పింది మణిపల్లి హనుమంతరావు అన్నగారే చెప్పారు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి రబ్బర్ చెప్పులోడు ఇనుప డబ్బలోడు వెలుమాస్టర్లో ఉన్నోడు 100 కోట్లు సంపాదించుండు వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తున్నాను చెప్పి నేను కృష్ణుడు అని చెప్తున్నాను మీరు నమ్ముతున్నారా దాని మీద వాళ్ళు చెప్పాలండి నేను నేను నమ్మటం నమ్మకూడదు కాదండి ప్రజలు నమ్ముతున్నారు ఈ రోజు కూడా ఇప్పుడే గంట కింద ఎప్పుడు లైవ్ లో చూశాను రాకేష్ రెడ్డి కూడా ఒక తెలంగాణ పౌరుడు ఆ కృష్ణ మీద చేసి నిజంగానే నేను హరీష్ రావు గురించి తెలిసింది వాళ్ళ బంధువులకు ఆయన ఎంత సంపాదించుడు రాకేష్ రెడ్డి రబ్బర్ చెప్పులు నేలేవని ఎవరు చెప్పారు రబ్బర్ చెప్పులు నేలేవని ఎవరు ఎందుకు చెప్పారు నేను చెప్పానా మైన పిల్లలు అన్నద్రవాల ఈజ్ ఎన్ఆర్ఐ ఆయన చెప్పాడు ఆయన ఉన్నత విద్యావంతుడు ఉన్నత సంస్కారి మంచి మంచి పార్టీలు వేరే ఉండొచ్చు పార్టీ అనేవే ఉండొచ్చు నాదే ఉండొచ్చు పిల్లలు రాజకీయంగా కొట్లాడాలి ఈరోజు మల్కాజ్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు అక్కడ పార్లమెంట్ సభ్యుడు కూడా మైనంపల్లి గారు పోటీ చేయొచ్చు మంచి వ్యక్తి అంటే అన్నారు మళ్ళీ ఆ మంచి వ్యక్తిని రేపు తిట్టాల రాజేష్ రెడ్డి రేపు సరే ఆయన పార్టీ పక్కన పెడితే రేపు మరి మైనంపల్లి గారు మల్కాజ్ గారి నుంచి పోటీ చేసి 100 కోట్లు అన్న కూడా అంటాడు అప్పుడు మీ మైనంపల్లి హనుమంతరావు అన్న ఏమంటాడు అంటే సెంట్రల్ లో ఉండరు మీ పార్టీ మరి కానీ సిబిఐ ఎంక్వైరీ అయిపోయారు వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసిండు కాబట్టి తిరుమల కొండ మీద ఆ ఎవిడెన్స్ అని తన చెప్పాలి కదా ప్రాపర్ చెప్పుకుంటే తను చూసిండు ఇంప డబ్బులు తను చూసిండు తన ప్రత్యక్ష సాక్షి తనకి 100 కోట్లు నడిచిన ఒకటండి నాకు వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషం లేదు నేను ఒక రాజకీయ నాయకుడు ఇట్లా మనమే చేసుకోండి నిజంగా ఎవరి మీద లేదా జీవన్ రెడ్డి గారి మీద వాడి మీద కూడా వాడి మీద ఎందుకుంటుంది వాళ్ళు ఒకటే ఒకటే నేను నేను ఉండగా వాళ్ళు తెలంగాణ అసెంబ్లీ గెట్టి దాకా నేను అంతే రాజకీయ పోరు వ్యక్తిగతంగా వస్తుంది నేను ఎవరిని ఈ రోజు కూడా నేను చెప్తున్నాను క్లియర్ గా నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ధర్మం న్యాయం దేశం ఉండాలంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరూ దయచేసి ఈ ఈ వీడియో మీద దగ్గర ఉంచుకోండి భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశం భద్రత ఉంటుంది ఈరోజు మత కాలంలో ఎక్కడ లేవండి భారతీయ జనతా పార్టీ 21 లక్షల మత కాలంలో లేవు ఎందుకు మత కాలంలో ఉండాలి కదా మేమున్నప్పుడు ఉండదు ఇదంతా సమానంగా చూస్తారు ఎవరైతే దేశ విద్రోహులు ఉంటారు వాళ్ళ భర్త దేశ భక్తులు మా సోదరులు ముస్లిం చివర కాదు మా సోదరులు మా రక్తం అందరం ఒకటే కాబట్టి అందరం కలిసి ఉంటాం మళ్ళా మొత్తం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఒకటి చేసుకుంటాం అందరం అన్నదమ్ముల్లా బతుకుతాం మరి 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి అప్పుల పరిస్థితి దోపిడీ గురించి ఏం చెప్తారు రాకేష్ దోపిడీ చేసిన 671 కోట్లు ఒక శ్వేత పత్రం మాజీ ముఖ్యమంత్రి తుగ్లక్ ఎటువంటి అవగాహన లేదు రాజకీయ అనుభవం లేదు ప్రజల మీద ప్రేమ లేదు సెంటిమెంట్స్ రెచ్చగొట్టి ప్రజలను అమాయకులు చేసి ఈరోజు అప్పుల పాలు చేసిండు ఈ అప్పులు ఎవరికి ఇచ్చాడండి ఎవరికి ఇచ్చాడు మేఘా కృష్ణారెడ్డి కూలిపోయే కాళేశ్వరం కట్టి కాళేశ్వరం నుండి ఎడిపోతే అలా సిద్ధిపేట ఒకటే జిల్లా ఉమ్మడి మీద జిల్లా ఇంకా 32 జిల్లాలే కాదు అది 3 రిజర్వేర్లు కట్టుకొని 100 కోట్లు పెట్టుకుంటావు సగం కూలిపోయింది ఇది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుంటే 5 నిమిషాలు కాదు వీళ్ళందరికీ తరాగా ప్రధానంగా ఎక్కడెక్కడ అవినీతి జరిగిందంటారు మీ దృష్టిలో మీరు అబ్జర్వ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల అవినీతి ఎందుకు జరిగిందంటే సుమారు 66,000 కోట్లు రైతు బంధు రూపంలో ఇచ్చారు
రైతు బంధు ఎవరికి ఇవ్వాలి? పంట పండించే వాళ్ళు. పచ్చటి పంటలు ఓకే ఎక్స్టెంట్ అవుతారని పక్కన పెడితే పచ్చటి పొలాలు పంట పండించి చెమట చుక్కలు సేద్యం చిందించిన రైతుకి ఇవ్వాలి. దాంతోపాటు గిట్టుబడి ధర ఇవ్వాలి. అప్పుడు రైతు సచ్చన అవుతాడు. ఆ రైతు వ్యవసాయానికి ఆధారపడతాడు. ఇప్పుడు వ్యవసాయదారుడు పిల్లలు ఇవ్వకుండా ఏదైతే ఉందో అది మార్చి వ్యవసాయం చేసిన పిల్లలు చదువుకు రావాలంటే గిట్టుబాటు ధర రావాలి. కానీ ఎవరికి ఇచ్చాడు ఈయన? సినిమా స్టార్ మహేష్ బాబుకు, జూనియర్ ఎన్టీఆర్ కు, పాలమాల రెడ్డికి, ఆశన గారి జీవన్ రెడ్డికి, ఎర్రబెల్లి దయాకర్ రావుకి అనిపించేది. రాకేష్ రెడ్డికి రాలే? రాలే, తీసుకోలే. 2018 రాజకీయ 2018 లిటరాల్సి వచ్చేసిన కథని ఏ నా కుటుంబాలు ఎవరైనా తీసుకోలే. సో వీళ్ళు ఇక్కడ తప్పు పడతా ఉన్నారు. ఉన్నవాడు ఎవడు? వీడు ఎవరి డబ్బు ఇదంతా? పేద ప్రజల డబ్బు పెద్దలకు వంచడం ఏంది? పేదోళ్ళ డబ్బు పెద్దలకు వంచడం ప్రపంచంలో ఫస్ట్ టైం చూస్తున్నా. పెద్దల డబ్బు పేదోళ్ళకు వంచాల. కానీ దుర్మార్గుడు పేదల మీద పన్నెండు అప్పటి ఒకటమా కేవలం కట్టడ 670,000 ఒక కుటుంబానికి 7 లక్షల రూపాయలు అప్పొచ్చింది. అశోక్ నగర్ అడ్డ మీద ఉన్న అడ్డకూలికి 7 లక్షలు, రోజు 8 లక్షలు అనుకునే అతనికి 7 లక్షలు కుటుంబానికి. ఓలా టెక్స్ ఉద్యోగం దొక్క నీలాంటి చదువుకుంటే నాలాంటి చదువుకున్న నిరుద్యోగం ఆడికి వచ్చింది. ఏదో వీళ్ళకేం సంబంధం? ఓకే వీళ్ళ పేరు మీద అప్పు చేసినాం, ఏం చేయాలి డబ్బుని? వీళ్ళ విద్య మీద, వీళ్ళ వైద్యం మీద, వీళ్ళకు ఉపాధి మీద, వీళ్ళకు మౌలిక వసతులు, ఒక నాణ్యమైన జీవిత స్టైలు, రోడ్లలో రోడ్స్, డ్రైనేజ్. ఈ పిచ్చుడు నేను తుగ్గకని ఎందుకంటే పిచ్చుడు పిచ్చి పిచ్చిగా 8 వేలు ఏం తాగిండో, ఏ బ్రాండ్ అది అర్థం కాకుండా తాగిండు, అర్థం కాకుండా వెళ్ళింది 15 ఏం చేసేది? 50 లక్షల కోట్ల ఆస్తిని ఇక్కడ నిర్మించడం జరిగింది. మీరు మీరు కాంగ్రెస్ నాయకులు కలిసి ఆరోపణ చేస్తామని చెప్పేసి 100 గంటల ఆర్గ్యుమెంట్ చేస్తా. 100 గంటలు వీళ్ళందరూ ఎర్రగడ్డ కొత్త ఎర్రగడ్డ కొట్టారు వీళ్ళందరూ. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక ఎకరం ఉంటుందండి. ఈ ఎకరం ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నాడు ఆయన, మాజీ ముఖ్యమంత్రి, ఏం జరిగింది 2 లక్షలు అక్కడ ఏమైనా బంగారు గారు వచ్చినాయా, లేకపోతే కేజీఎఫ్ దగ్గర నిధులు వచ్చినాయా? పిచ్చోళ్ళు నడు పెంచుకున్నారు అంతే. ఆ ప్రాజెక్ట్ వస్తున్నది, ఈ ప్రాజెక్ట్ వస్తున్నది, అదే 10,000 అన్నారు, అదే 20,000 అన్నారు, అదే 30,000, అదే 50,000. నీకు ఎక్కడైనా డెవలప్మెంట్స్ ఉండాలా, ఏదైనా యాక్టివిటీస్ ఉండాలా, ఇండస్ట్రీస్ పడాలా, ఏదైనా ఇన్ఫ్రా కావాలా? ఏది లేకుండా కూడా పల్లెటూరు మోసం ట్రీట్మెంట్ చేశారు. అదే భూమి ఉన్న పెట్టుకుని రాకేశ్వర పేద దగ్గర మీ ఆర్మర్లు ఇంకా ఎక్కువ అంట. నేనేమంటున్నానంటే ఇప్పుడు పేద ప్రజలను అప్పు చేసి తీసుకొచ్చినప్పుడు బాధ్యత ఖర్చు పెట్టాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజలు పన్నులు కానీ రాష్ట్ర ఆదాయాన్ని కానీ దాన్ని పేద ప్రజలు కష్టపడాలి. అది ప్రాథమిక హక్కు, పేదవాడి హక్కు కూడా, ఎందుకంటే దేశ పౌరుడు. కానీ కొత్త ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ తుగ్లక్ మాజీ ముఖ్యమంత్రి ఎట్లా చేసిన ప్రణాళిక ఎట్లుండే అంటే, దళిత బంధు ఇస్తా స్టేట్మెంట్ ఇచ్చినారు హుజూరాబాద్ ఎలక్షన్ టైం. ఓకే సంతోషం. ఇచ్చినప్పుడు ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఉంది, పేపర్లు చూపిస్తాం, డాక్టర్లకు ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తాం. రోజు కూలి కొట్టడికి ఏమి అంటే ఎస్సీలలో డాక్టర్లకు ఇస్తారట, జూబ్లీస్ ఉన్న డాక్టర్లకు కూడా ఇస్తారట ఎస్సీలకు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఇస్తారట కలెక్టర్లకు ఎస్సీలకు. మరి అదే ఎస్సీలు పేదవాళ్ళు ఎంత ఎంత దీనస్థితి ఉన్నారు వాళ్ళకి. నేను తెలంగాణ వ్యాప్తంగా 26,000 గ్రామాలు ఉన్నాయి. 90% గ్రామాలల్లో మొత్తం మిస్యూజ్ అయింది ఈ స్కీమ్స్ అన్ని. ఈ దుర్మార్గుడు చేసి దళిత బంధు, దుర్మార్గుడు దళిత బంధు కావచ్చు, రైతు బంధు, రైతు బంధు కొండలున్నోడికి, నేను గుట్టలున్నోడికి హెలికాప్టర్ లక్ష తీసుకున్నాను, చార్టెడ్ ఫ్లైట్ లక్ష తీసుకున్నాను, రైతు బంధు, రైతు బంధు. ఈ దుర్మార్గుడు దుర్మార్గుడు పరిపాలన వల్ల నేనేమంటాను, రైతు బంధు పెడతాను కదా, రైతు బంధు రైతులకు ఎవడైతే అది కూడా పంట పండించే రైతుకే, పేరు రైతు పాస్బుక్ పెట్టుకున్నాడు కాదు రైతు పంట పండి. ఇప్పుడు కొత్తగా ఎన్నికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి కొత్తగా ప్రభుత్వానికి చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారికి దయచేసి, ఎప్పుడైతే మన శ్వేతపత్రం రిలీజ్ చేసాం అసెంబ్లీలో, దయచేసిన మాట ఒక శాసనసభ్యుడికి చెప్తున్నా, తెలంగాణ పౌరుడిగా చెప్తున్నా, ఒక పేదవాడి హృదయంలోకి వెళ్ళి చెప్తున్నా, ఈ 10 ఏళ్ళలో జరిగిన ఇట్లాంటి స్కీమ్లన్నీ రికవర్ చేయండి. మీకు 2 సంవత్సరాల వరకు ఏ బడ్జెట్ అవసరం లేదు, యాప్లు అవసరం లేదు. ఎవడెవడైతే పేదవాడి డబ్బు తిన్నారో, ఎవడు పడితే వాడు, ఆ బంధు ఈ బంధు ఇండస్ట్రియల్స్ ఇన్సెంటివ్స్, ఆ ఇన్సెంటివ్స్ ఎన్ శంకర్కి 5 ఎకరాలు ఎందుకండి మోకిలన్న ముందు వీళ్ళకి ఏం చెప్పాలి అర్థమైతే లేదు. తుగ్లక్ పరిపాలన కానీ పేదోడికి ఇల్లు కట్టి ఇంటి, ఇప్పుడు వాళ్ళే 25 లక్షలు వచ్చింది నిన్న ప్రజాపాలన, 25 లక్షలు ఇల్లు. మరి ఎందుకు కట్టి ఇల్లు
పేదోడికి కనీసం ఉండడానికి కోటి 25 లక్షల అప్లికేషన్ వచ్చింది. కోటి అప్లికేషన్ అవసరా? కనీసం రేషన్ కార్డు, రేషన్ కార్డు గురించి 50 లక్షల అప్లికేషన్ వచ్చింది. ఇదా మీ ప్రభుత్వంతో మీ బతుకు చేయడం అంటే ఇంకా మరి నేనంటే ఈ కాపు మాట్లాడుతున్నాడు అది ఇదా పేదోడు మీరు చేసేది. నేను అందుకోసం అంటున్నాను ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఒకటే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఈ పదేళ్ళలో ఎవడైతే అనుభవించుకో నాకు మా ఆర్మలేనరా కమ్సే కమ్ 1000 కోట్ల కోటి సోళ్ళ ఖర్చు మొత్తం అదేంది గృహ సారీ యంత్రలక్ష్మణి స్కీము మొత్తం కోటి సోళ్ళకి మొత్తం అది ట్రాక్టర్స్ హార్వెస్టర్స్ అవి ఇస్తారు అవన్నీ రికవరీ అయ్యండి. ఇప్పుడు ఎవరెవరైతే 100 ఎకరాలు 500 ఎకరాలు సినిమా స్టార్స్ ఇండస్ట్రీస్ తీసుకున్నారు అన్ని రికవరీ అయ్యండి. మీకు నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రికవరీ చేస్తుందని? లేదు వాళ్ళు వీళ్ళు ఒకటే లోపాయకార ఒప్పందం అయితే అట్లనే రాకముందే అన్నాడు సిబిఐ అన్నాడు ఏబిఐ అన్నాడు ఇప్పుడు చప్పుడు చేస్తున్నాడు. గతంలో అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అందు గురించి వచ్చిన నెల నుంచి కూడా అన్ని ఏదో టెక్నికల్ రిజల్ట్స్ చెప్పుకుంటూ ఆపుతున్నాడు. సిబిఐ కాకపోతే ఇమిడియట్ వాళ్ళ ఏదో రిస్ట్రిక్షన్స్ ఉన్న స్టేట్ లో తీసేయండి ఇన్వైట్ చేయండి సిబిఐ పంపేయండి కార్యక్రమం. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి 300 మాజీ ముఖ్యమంత్రి 300 కోట్ల విషయం అయితేనే పాపం రాజమండ్రి నలభై ఉన్నాడు. మరి ఇప్పుడు 100 కోట్లు అందించారు దేనికి? నేనేమంటే ఫస్ట్ రికవరీ చేయండి ఇది ఒక పాయింట్. రెండోది తెలంగాణకు ఎవరికన్నా మొదటి హక్కు ఉండదండి తెలంగాణ మీద నిరుద్యోగులు ఎప్పుడు చావలేదు. పారిశ్రామికవేత్తలు చావలేదు, ఇంకా రాజకీయ నాయకులు చావలేదు. ఆ బిడ్డలు చచ్చారు స్టూడెంట్స్ ఏమని ఉద్యోగాలు వస్తాయని. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి అని చెప్పే రిక్వెస్ట్ దయచేసి మీరు 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు పక్కన పెట్టండి చేయండి. మీరు 60 చేస్తారు 600 దాంట్లో ఫస్ట్ ఈ నిరుద్యోగులకు 2,50,000 ఉద్యోగాలు ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రతిపాదికన భర్తీ అయ్యి షుగర్ వచ్చినోడికి బీపీ వచ్చినోడికి 60 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేసుకుంటాను రాను బాబు నాకు ఒక 100 మంది ఉద్యోగులు చెప్తారు సార్ దగ్గర దండం పెడతాను సార్ మీరు అసెంబ్లీలో మాట్లాడండి మాకు మళ్ళీ 62 చేసినట్టు ఇంతకుముందు ఆందోళన చేసినట్లు ఈ ముసలి తెలంగాణను తీసేయండి యువ తెలంగాణను తీసుకురండి. 250,000 మంది సుమారు 10 జిల్లాలలో జిల్లాకు 25,000 మంది యువకులు వస్తే ఇది యువ తెలంగాణ నవ తెలంగాణ. వాళ్ళ ఆలోచనలు ఆవేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం భారతదేశంలో నిబంధన చేయొచ్చు. దయచేసి యువకులకు ఉద్యోగాలు వెళ్ళమండి. నిరుపేదలకు ముందు ఇల్లు కట్టిపోయండి అది నా కోరిక. ఆర్మూర్ నియోజకవర్గంలోని యువత కోసం రాకేష్ రెడ్డి గారికి ఎటువంటి ప్రణాళిక తీసుకోబోతాను? అలాగే యావత్ తెలంగాణ యువత కోసం రేపు అసెంబ్లీలో ఎట్లా కొట్లాడాలనుకుంటున్నారు? ఇవే సమస్య ఉద్యోగాలు విద్యా వైద్యం నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యము ఉపాధి అంటే ఇవే ఫస్ట్ విద్య. పేదవాడికి పేదవాడికి ఉన్నది ఒకే ఒక ఆస్తి విద్య అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. హాస్టల్స్ దుస్థితులు కావచ్చు హాస్టల్ ఇంప్రూవ్మెంట్ చేయడము. రెండోది వైద్యము ఏం కావాల్సిందండి విద్యా వైద్యం ఇది మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మళ్ళీ హెల్త్ ఇస్తే తన తలరాత తన రాసుకుంటాడు పేదవాడు. ఉపాధి ఉపాధి అంటే రకరకాల విధానాలు ఉంటాయి దాన్ని బట్టి ఉపాధి క్రియేట్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు కుటుంబాలకే క్రియేట్ చేసుకుంటున్నారు ఉపాధి. నేనంటున్నాను తెలంగాణ నిరుద్యోగ యువకులకి ఉపాధి చూపించమంటున్నాను. ఈ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళ కుటుంబానికి చూపించుకుంటున్నారు ఉపాధులను. క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటా ఉన్నారు ప్రభుత్వ బళ్ళు ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి ఉదాహరణగా మీరే వెళ్ళి ఆర్మూరు పట్టణంలో కూడా చూసారు. మరి ఎలా సాధ్యపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నారు? ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజలు ప్రభుత్వ బళ్ళకు ప్రభుత్వ కాలేజీలకి పంపించే పరిస్థితులు ఉన్నాయి అట్లా యావత్ తెలంగాణ అంతా కూడా లేవు కదా. ఇప్పుడు నేను ఒక 4 స్కూళ్ళు చేస్తున్నాను చూడండి ఒక 1 మంత్ తర్వాత అంతా రివ్యూ వెళ్తున్నాను. ఇప్పుడు ఏదైతే అన్నానో ఆ స్కూల్ ఇప్పుడు వెళ్ళి చూడండి ఇంకో 15 రోజుల తర్వాత హైదరాబాద్ ఉన్న జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ కన్నా బాగుంటుంది. రాకేష్ రెడ్డి కొడుకు చదువుకున్న స్కూల్ కన్నా బాగుంటుంది. కాకపోతే ఇక టీవీలలో కూడా పెడుతున్నారు సగం గంగలో పెడుతున్నారు మొత్తం వెనక చూడండి పిక్చర్ బాహుబలి పార్ట్ 2 కంప్లీట్ ఉన్నది చూడండి. అక్కడ కావచ్చు వైకుంఠధామాలు కావచ్చు స్టేడియం కావచ్చు రీసెంట్ ఒక 500 మంది అమ్మాయిలు 10 రోజులు స్నానం చేయాలి సమస్యలు కావచ్చు ఇవన్నీ పరిష్కరిస్తాం. కాబట్టి ఒక 1 మంత్ తర్వాత కొన్ని మోడల్స్ చూపిస్తాం. అభివృద్ధి చేయాలనుకుంటే వెరీ ఈజీ. ప్రచారానికి ఒక 10 స్కూళ్ళనో లేకపోతే 10 వైకుంఠధామాలనో లేకపోతే ఇంకొక 10 పనులనైనా లేకపోతే ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడిని లేకపోతే ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ వైద్యశాలని సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఆస్తిని మెరుగుపరిచే విధంగా ఏమైనా ఉందా? 174 స్కూళ్ళు ఆర్మూర్ నియోజకవర్గంలో 174 స్కూళ్ళు సేమ్ రాకేష్ రెడ్డి పిల్లలు చదివిన స్కూల్ అని చేస్తాం. గవర్నమెంట్ నిధులతో పాటు ప్రైవేట్ నా ఫ్రెండ్స్ నిధులు నా సొంత నిధులు కొన్ని ఎన్ఆర్ఎస్ నిధులు కానీ నా దగ్గర ఉంది డైరెక్ట్ నాకు ఖర్చు అనేది ప్రపంచవ్యాప్తంగా చేస్తాను.
ఆల్రెడీ మొన్ననే చెప్పాను హెల్త్ మినిస్టర్ గారికి అన్న ఆర్మర్ హాస్పిటల్ ఆ సిద్ధిపేట ద్వారా వేసుకున్నాను సిద్ధిపేటలో మా డబ్బులని కొండబోయి మాకు దయచేసి కొంత ఇన్స్ట్రుమెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఇస్తా అని చెప్పాడు అపోలో హాస్పిటల్ లాగా చేస్తానమ్మా నేను కూడా ఇప్పటి నుంచి నా ఫ్యామిలీ ఫస్ట్ అదే హాస్పిటల్ పోదాం అని చెప్పాను ఫ్యామిలీ చెప్పాను కావాలంటే దామోదరం రాజనేశ్వర గారిని అడిగాడు సో రేపు ఏదైనా జబ్బు పడితే ప్రభుత్వ ఆసుపత్రికి రాకేష్ రెడ్డి మాట్లాడారు పక్కగా అప్పుడు ముందు కారు కొనాలా కార్లో పెట్రోల్ పోయాలా దాని హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ మిషన్ లేదు కూడా నేనేం చేయాలి దామోదర్ రాజనరసింహ గారికి చెప్పాను కూడా అన్న అది మీరు నిర్ణయం స్టాప్ చేస్తే హాస్పిటల్ పర్సనల్ కేర్ తీసుకుంటాను నేను ముందు నా ఫ్యామిలీ వెళ్ళాలనుకుంటాను హాస్పిటల్లో అంటే మాకు రోగాలు రావద్దు దేవుడు ప్రజలు నమ్మకం కదా డబ్బు ఉన్నాడేమో అపోలాస్పిటల్కి పోతున్నాడు డబ్బు లేదు డబ్బు అప్పు సంబంధించి మన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ అంటున్నాడు కాబట్టి ఆ రకంగా చేస్తాను స్కూళ్ళు అయితే మొదలైనవి స్టేడియం మొదలైంది రెండు స్టేడియాలు వైకుంఠధామం మొదలై ఈ కంటిన్యూ 5 సంవత్సరాల వరకు నిరంతర ప్రక్రియ ఒకవేళ చేయలేకపోతే రాజకీయాలకు వెళ్ళిపోతాం 150 స్కూళ్ళని కూడా నేను అభివృద్ధి పరుస్తాను 100% మేము ఎప్పుడు వచ్చి చూడొచ్చు అంటారు ఇప్పుడు ఒక రోజు 6 నెలల 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఒక బడ్జెట్ తీసుకుంటాం ఏప్రిల్ 1 వచ్చిన తర్వాత కొంత డబ్బులు తీసుకుంటాం ఇప్పుడు 4 స్కూళ్ళని తీసుకుంటాం నాకు చేయాలి ఒక రోజు ఏం కాదండి ఇల్లు కానీ హాస్పిటల్స్ కానీ అది నిజాయితీ చేస్తాం ఏదో ప్రచారం కోసమో లేకపోతే టీవీ ఛానల్ గురించి కాదు ఏ టీవీ ఛానల్ నుండి చూడడానికి ఓట్లేస్తారు మీరు ఖాళీగా ఎంత కొత్త చూస్తారు ఇప్పుడు నాకు 72,000 మంది ఓట్లేసారు అలా 62,000 మంది ఏ యూట్యూబ్ చూడరు ఏదో పాప నోట్లలో బిల్ చేసుకొని పొలాలు కోసుకొని చిన్న చిన్న జీవితాలు అలా అనుభవాలులే నేను వెయ్యి 3 నెలలు నాకు సీట్ ఇచ్చి అక్టోబర్ 22 నాడు సీట్ ఇచ్చారు కంటిన్యూ నాకు 50 రోజులు పాపం ఇప్పటికూడా చేతులకి దండం పెట్టగలరు 62,000 మంది ముఖం కూడా చూడలే ఏదో చూస్తే అది పోస్టర్లు పిస్టర్లు బ్యానర్లు చూసి కావచ్చు తప్ప 10,000 మంది నాడు చూసారు వచ్చిన 3 నెలలనే గెలుపు తీసుకోగలిగినారు అక్కడ 5 ఏళ్ళు కష్టపడి అదే బీజేపీ నుంచి కష్టపడిన వినయ్ రెడ్డి కానీ ఇంకోవరకు కానీ టికెట్ ఎట్లా తెచ్చుకోగలిగారు వచ్చిన వెంటనే ఎలా గెలవగలిగారు అని చెప్పేసి చాలా మందికి ఒక ప్రశ్న ఇప్పుడు రాజకీయాలు అంటే కులబలమా ధనబలమా లేకపోతే మతం బలమా మతం ఏమిటది మతం బలం అంటే అన్ని చోట్ల గెలవాలి కదా మతం బలం అంటే అన్ని చోట్ల గెలవాలి అది కాదండి ఫస్ట్ మ్యాచ్ లైఫ్ కూడా ఎట్టుండాలంటే ప్రజలని మనం నమ్మేటట్టు ప్రవర్తించాలి వాళ్ళకి విశ్వాసం కల్పించాలి 3 నెలల సాధ్యపడింది అది రాకేష్ రెడ్డికి ఇప్పుడు ఒకడు వచ్చి 15 నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఎట్లా పొద్దుగాలు వచ్చి బ్యాటింగ్ చేస్తాడు బౌలింగ్ చేస్తాడు సిక్స్ కొట్టేది వికెట్ తీసేది నాకు టెస్ట్ నాకు మ్యాచ్ నాకు సీట్ అదేమంటారు స్థానం వస్తుంది విరాట్ కోహ్లీ అతడు టక్కటక్ కొడతాడు వెళ్ళిపోతాడు కెప్టెన్ అవుతాడు వికెట్ కీపర్ అవుతాడు ఎవడైనా సరే అది రాకేష్ రెడ్డి కావచ్చు నరసింహ కావచ్చు ఇంకోవైనా నరసింహ సాలి కావచ్చు ఎప్పుడు వచ్చిన మనది కాదు దిగిందా లేదా దిగిన తర్వాత ఆ ప్రజల రుణం ఎట్లా తీసుకుంటాం దిగిన తర్వాత మర్చిపోతారు మీరు ఏది భావిస్తున్నారు మీరు గెలవడానికి ప్రధాన కారణం ఏదని భావిస్తున్నారు నేను గెలవడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ నా మిత్రుడు ధర్మపుర అరవింద్ గారి సహకారం ప్రజల నమ్మకం 87 గ్రామాల ప్రజల నమ్మకం ఇంకా అందరు స్నేహితులు కుటుంబ సభ్యులు అందరు అవర్నేషన్ కష్టపడ్డారు 24 గంటలు కష్టపడ్డారు రాత్రి మొదలు కష్టపడ్డారు అందరి కష్టానికే ఈ ఫలితం నా విజయం అన్నది భావించద్దరి మిమ్మల్ని నొప్పించే క్వశ్చన్ కాస్తా ధర్మపురి అరవింద్ అని చెప్పేసి అన్నారు బాగా మీకు బంధుత్వాలు కూడా ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళు ఆర్మూర్ నియోజకవర్గంలో మీ బంధువులు ఉన్నాయి నేను ఇందాక అన్నా కదా కులబలం ధనబలం బాగా పనిచేసిందని ప్రతి మనిషికి ప్రతి కులగస్తుడికి ప్రతి మనిషికి బంధుత్వం ఉంటుంది ప్రతి దేశంలో ప్రతి మతంలో ఆకి అడిగినప్పుడు కూడా బంధుత్వం ఉంటుంది నేను పుట్టినక్కడ బంధుత్వం పెట్టుండదు నేను పుట్టినక్కడ నేను చదువుకున్నాను అక్కడ నాకు స్నేహితులు ఎందుకుంటారు నేను ఇండస్ట్రీస్ పెట్టాను నా ఇండస్ట్రీస్ ఎందుకుంటారు నేను సోషల్ చార్టీస్ వర్క్ చేస్తున్నాను ఎందుకుంటారు పరిచయాలు కులబలం ధనబలం ప్రధాన పాత్ర పోషించలేదు ఆర్బర్ బ్యాగ్ అండి నేను నోటికి కులమనేది కూడా రాదు ధనవంతులు రావద్దంటారు నా ఇంటికి ధనవంతులు డబ్బున్న వాళ్ళు దయచేసి మీకు అన్ని వ్యవస్థలు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు ఎట్లా బతకగలుగుతారు ఓన్లీ బలహీనులు బక్క చిక్కిన వాళ్ళు పేదవాళ్ళు రావాలంటే బహిరంగంగా అధికారులను అడిగిన అదే చెప్తారు మీడియా మిత్రులు అదే చెప్తారు ఆర్మూర్లో ఒక కొత్త చరిత్ర సృష్టించాలనుకుంటున్నాను ఎలక్షన్ సమయంలో మీరు ఒక 100 రోజులు గ్రౌండ్ లోనే ఉన్నాను చెప్పేసి ప్రధానంగా మీరు చూసినటువంటి సమస్యలు ఏంటి ఆర్మూర్ నియోజకవర్గాన్ని పట్టుబడి నేను పెద్ద జోక్ ఏంటంటే నేను చూసిన గవర్నమెంట్ రెడీ చేసింది
నిన్న గవర్నమెంట్ 125 లక్షల ఏది చేసినా నేను అందరికి అదే చెప్పిన ప్రధానంగా 87 పనుల గమనించిందే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిన్న అదేదో పేపర్లో రిలీజ్ చేసింది అప్లికేషన్లు ఎంత ఏ సమస్యల మీద వచ్చినాయని అది నేను చెప్పింది 100% కరెక్ట్ ఫస్ట్ పేదవాళ్ళు ఇల్లు కోరుకుంటున్నారు సెకండ్ పెన్షన్ కోరుకుంటున్నారు మూడోది రేషన్ కార్డు కోరుకుంటున్నారు ఈ మూడు చేస్తే చాలు తర్వాత దాన్ని చూద్దాం మౌలిక వసతులు సిమెంట్ రోడ్లు ట్విన్ టవర్స్ ఏమైనా మిగతా చేయొచ్చు ముందు ఉండడానికి గోడు బీజేపీ కార్యకర్తలకు మాత్రమే కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా అప్పటి వరకు నేను 87 ప్రజల ప్రతినిధిని వాళ్ళ జీతగాన్ని పార్టీలు లేవు పార్టీలు ఉండేవి కూడా పేదవాడికి చక్క ఉండదు పార్టీలో అందరికీ ఏం చెప్తారండి రండి మీరు కావాలంటే అడగండి కాంగ్రెస్ వాళ్ళని అడగండి బీఎస్పీ వాళ్ళని అడగండి ముస్లింస్ కూడా అడగండి క్రిస్టియన్స్ కూడా అడగండి అందరు క్లియర్ చెప్తాను మతాలు మానవత్వం ఒకటే మన బంధం మతాలు ఇంటి వరకే కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ చాలా ద్వారా కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరు నియోజకవర్గం తెలంగాణ వ్యాప్తంగా కూడా నా గొంతు ఏదైనా మీకు అవసరం పడుతుంది నా ఫోన్ ఏదైనా అవసరం పడుతుంది అంటే కూడా సహాయం చేస్తాను అజ ప్రజాప్రతినిధి కొద్దిగా అంతా గుర్తుపడతారు కాబట్టి మీకు ఎక్కడ ఇప్పుడు కూడా వస్తున్నారు వరంగల్కి వస్తున్నారు జగన్ దగ్గరికి వస్తున్నారు బయట వరకు వస్తున్నారు అందరికీ చాంతనైతే సాయం చేస్తున్నారు సాయం అంటే దెబ్బ ఫోన్ అన్నవాడు నరసింహ ఇబ్బంది పెడుతున్నాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అందరికీ 5 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క ప్రజలకు నా నిజ ప్రజలకు అందరికీ మీకు నాకు చాంతనైంత రూల్స్ ప్రకారం పేదవాడికి ముందు ప్రయారిటీ తర్వాత మిగతా వాళ్ళకు మన కెమెరాలు సాక్షిగా చెప్తాను ఒక ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే కాదు యావత్ తెలంగాణకు సంబంధించినటువంటి ఏ పౌరుడైనా తెలంగాణ కాదు బయట ఎక్కడ నుంచి పౌరుడైనా నా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్య పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా అందులో నిజాయితీ ఉంటే మీ సైడ్ ఒకవేళ సత్యం ఉంటే కానీ సమస్య మీరు బాధితులుగా ఉంటే నా ప్రయత్నం అయితే చేస్తా అని చెప్పేసి అది కులంలే మతంలే నా ప్రాంతంలే నా కలము నా గలము ఈ 5 సంవత్సరాల వరకు బాధితులందరూ వాడుకోండి నో కాస్ట్ ఎన్నిక కావడమే ఆలస్యం రేవంత్ రెడ్డి గారు అయితే పెద్ద ఎత్తున చెప్పుకోవడం జరిగింది కేసీఆర్ కుటుంబాన్ని లోపలిచ్చా అవినీతి తీర్చా జడ్ వైక్స్ అని చెప్పేసి ఇంకా చాలా మంది నాయకులు కూడా మొత్తం 119 నియోజకవర్గాలంటే ఇలా దాదాపు 100 మంది చెప్పారు ఏదో ఒక 19 మంది మాత్రమే ఒక 10% పీపుల్ అలా కాకోకుండా ఉన్నారు ఏదో ఎన్నిక గారు అట్లా ఫార్మాలిటీగా రాకేష్ రెడ్డి గారు మాత్రం అదేమి చెప్పలే ఎన్నికలకు ముందు వచ్చిన తర్వాత మనం దండయాత్ర మొదలెట్టి వచ్చిన వారం లోపలనే జీవన్ రెడ్డి గారి మీద దూకుడుగా ఆర్టీసీ ఇష్యూ ఇంకా వేరే మైనింగ్ సంబంధించింది అసలు ఆర్టీసీ ఇష్యూ ఏంటి మైనింగ్ లో ఎంత ప్రభుత్వ కొంచెం వివరంగా చెప్పాలి ఆర్టీసీ ఇష్యూ ఏంటి ఆ క్వైరీస్ ఏంటి అన్న ₹40 కోట్ల అప్పు తీసుకోండి ఇంతవరకు రూపాయి కట్టలేదు పవర్ బిల్లు 5 ఏళ్ళ నుంచి వాడుకుంటుండే ఇంతవరకు కట్టలేదు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు కానీ నెలకు 1 కోటి రూపాయలు రెంట్ తీసుకుంటున్నాడు కేఎఫ్ సోల దగ్గర రిలయన్స్ సోల దగ్గర ఆ 1 కోటి రూపాయలు తీసుకుని పేద ప్రజలు హింసిస్తున్నాడు డబ్బుతో మడలు చేస్తుడు ఇవన్నీ చేస్తుడు ఆరాచకాలు చేస్తున్నాడు అంటే ఆ తెలివి చూడు పేద ప్రజల డబ్బుతో ఆ డబ్బుతో పేద ప్రజలు తప్పుతున్నాడు దాన్ని తప్పు అని చెప్పండి మాజీ శాసనసభ్యుడికి పద్ధతిగానే చెప్పాను ఇప్పుడు నేను శాసనసభ్యుడు కాబట్టి కొద్దిగా పద్ధతులు చెప్పారా అవును 3 నెలల ముందే చెప్పాను 3 నెలల నీ అవకాశాన్ని కట్టు మంచిగా న్యాయంగా ధర్మంగా వ్యాపారం చేసుకో రాకుండా అట్లాగే నీ తడాకుంటుంది అని చెప్పి తడాకులు చెప్తాను అంతే క్వారీస్ కావచ్చు అన్ని అక్రమ క్వారీలు అవన్నీ పై విషయంలో చూపెడు కృష్ణరావు మంత్రి గారు చెప్తే కమిటేషన్ సీజే మన అవరమంది పర్సనల్గా కేజీఎఫ్ లాగా తయారు చేశారు రమ్మని చెప్పాను ఇంకా చాలా రకాల అక్రమాలు చేశాను కొద్ది గంజాయి లిక్కరు అవంటే గంజాయి గంజాయి తెలంగాణ ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ హైదరాబాద్ గల్లీ గల్లీ ఉండదు అదే హైదరాబాద్ అంటే మెట్రోపాలిటన్ సిటీ వీళ్ళు పల్లె పల్లెకు రోజు కూడా అంటే కొంత అచ్చే నుంచి ఒక సంఘం కంట్రోల్ అయింది నిన్న కూడా అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఐసీసీ యువత భవిష్యత్తులో బతకాల్సిన యువత ఈ దశల దాంట్లోనైతే జీవితాలు
వ్యర్థమవుతాయి. కాబట్టి కంట్రోల్ చేయండి, చేస్తున్నారు అధికారులు సాయం చెప్తున్నా. రెండు పే కార్డ్ ఆపిపించాము. రౌడీలైతే సగం మంది మారిపోయారు, సగం మంది మొన్న వాళ్ళకి అయ్యప్ప మాలు వేసుకున్నారు. మరి ఏదో భయంకు ఇప్పుడు కొంత మారినట్లు కనబడుతుంది రౌడీలు. సగం మంది అయితే మారిపోయారు, ఊరికి నలుగురు ఉండరు, గుమ్మలు ఉన్నారు కదా, రౌడీలు లేరు. బ్యాంజాయి తగ్గిపోయింది, పే కార్డ్ తగ్గిపోయింది. కొన్ని ఉన్నాయి కదా, చేస్తూ పోవాలి. ఒక నెల ఏం కాదు కదా, ఇంకా మొత్తం నాకు 59 ఉన్నది, ఇంకొక ఓవర్ అయింది, ఇంకా 59 ఓవర్లు ఉన్నాయి దగ్గర. రాకేష్ రెడ్డి గారికి 3 టైమ్ లేదా, నేను ఇది గతంలో కూడా అడిగా, ఆస్పెక్ట్ లైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫైట్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసాను. ఇప్పుడు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారి మీద ఇచ్చేస్తాను, కేసీఆర్ కుటుంబం మాట్లాడతాను, రేవంత్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ నాయకులు అనుకోకుండా రేవంత్ రెడ్డి నువ్వేంటి ఏం చెప్పేసి మాట్లాడతాను. నువ్వు కొడంగల్ ప్రజలకు నాయకుడు, నేను ఆర్మూర్ ప్రజలకు, నువ్వు శాసనసభ్యుడు, నేను మీరు ఒకసారి పోటీ చేశారు, తను 4 సార్లు పోటీ చేశారు. మీరు 4 సార్లు పోటీ చేసిన తర్వాత మీరు ఎన్ని సార్లు అని చెప్పేసి దట్స్ డిఫరెంట్. ఈ రోజు వరకు జరిగింది చెప్తున్నారు, మీరు ఎప్పటికైనా గతంలో బదిలేయాలి, వర్తమానమే. ఈ రోజు జరిగింది భవిష్యత్తుల గురించి రకరకాల. రాకేష్ రెడ్డి గారు, నేను నువ్వు సమానమే అని చెప్పేసి అని ముఖ్యమంత్రి శాసనసభ్యులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లాగా ప్రవర్తించమంటున్నాను. ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నేను అందరి సమానంగా చూస్తాను ప్రమాణం చేసిండు. ఒకటి మీరు ఎట్లా గెలిచారు, నేను ఎట్లా గెలిచారు, ఎట్లా ఓడిపోయిన ఓడిపోయిన అభ్యర్థులు ఎట్లా గవర్నమెంట్ కార్యక్రమాలు పాల్గొంటారు, ఎట్లా పాల్గొంటారు ముఖ్యమంత్రి గారు. మరి ఓడిపోయినోడే రివ్యూ అవుతుందా, మీ దగ్గర గెలిచిన వాళ్ళు మిమ్మల్ని చేయగలుగుతున్నాను. మేము ఓడిపోయిన ముఖ్యమంత్రి జరిగిపోతుంది, నువ్వు నేర్పింది కదా విద్య, నువ్వే అంటున్నావు కదా శాసనసభ్యుల్ని గౌరవించద్దని. ఎప్పుడైతే గమనించండి ముఖ్యమంత్రి గారు, ఎవడి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తావు, ఎవరి ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తావు, నీ ఆత్మగౌరవం దెబ్బతిస్తావు. ఇది రాసిపెట్టు, ఎప్పుడైతే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తావు. నీ అక్కడ ఓడిపోయిన అభ్యర్థి కూడా చెప్పాను, పాతోడికి ఒక లెక్క నీకొక లెక్క చెప్తారా అని చెప్పాను. నేను ప్రజలతో ఎన్నుకోవద్దు, ఒకవేళ మీ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థి వాళ్ళకి చెప్పండి, ప్రజా సమస్యల మీద కలిసి రమ్మనండి, ప్రజల గురించి పోరాడదాం. ఎక్కడైతే నిరుపేద ఇల్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రేషన్ కావచ్చు, ఇంకేదైనా ఎటువంటి మరుగుదలు కావచ్చు, అతను రమ్మని అతను అఖిల పక్షం వేస్తాను, అందరం కలిసి రాష్ట్రంలో పరిచయాలు చెప్పేయు. ఈ కొడలకి కొడకాలు కేటాయించకపోతాం, కొడకాలతో సమానంగా నిధులు రావాల్సిందే, లేకపోతే రాష్ట్రపతి దగ్గర కూడా వెళ్తాను. ఇది నా రాష్ట్రం, నా ఆర్మూరు, నా ప్రజలు. నీకెట్లా ఎంత నిధులు ఉన్నదో దయచేసి ఇప్పుడు ఈ మీడియా ఛానల్ ద్వారా చెప్తున్నా, మీరు కొడంగల్కి ఎన్ని డబ్బులు కొండకపోతే ఒక్క రూపాయి తప్పించిన ఒప్పుకున్నారు. అట్లా ఎలా ఉంటుంది నియోజకవర్గ ప్రాతినిధ్యం మేరకు, అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన నీటి మేరకు నిధులు కేటాయింపు ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని నియోజకవర్గాలు కొడంగల్ ఆర్మూర్ సేమ్ డెవలప్మెంట్ పెద్ద ఏం లేదు, అవన్నీ సీక్రెట్ టౌన్స్, అది అంత ఉండదు, మాది అంత ఉండదు, అదే పెద్ద లేదు అని చెప్తాడు, అది ఒక్కొక్క పెట్ట అని చెప్తలేడు, అది కూడా అట్లా ఉండదు, మాది కూడా అట్లా కాబట్టి నీకు ఎంత తీసుకుందా కదా తీసుకు. ఇప్పుడు థర్డ్ క్లాస్ ట్రైన్ లో జర్నీ చేసాం అనుకోండి, థర్డ్ క్లాస్ టికెట్ తీసుకుని ఇద్దరు థర్డ్ క్లాస్ ఉండడం సేమ్ టికెట్ ఉండాలా, నాకు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని ఏ రోజు ఫస్ట్ క్లాస్ టికెట్. ఇది నేను అడిగేది ఏంటంటే రెండు ప్రాంతాలు దాంతోపాటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా చెప్తారు, మీ మీ నియోజకవర్గాలలో ఏమి అభివృద్ధి చేసుకుంటారో ఏ శాఖ ఆ శాఖ నిధులన్నా కావాలి. ఐఎమ్ రాకేష్ రెడ్డి. సో మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద కూడా పోరాటానికి సిద్ధం అయితే పోరాటం తెలియదు, హక్కులు దాంట్లో పోరాటం అదే హక్కులు. ఒకవేళ సాధారణ హక్కు తెచ్చుకుంటారా, ఇప్పుడు హక్కు తీసుకొస్తున్నారు ఆర్బీఐ నుంచి అక్కడ నుంచి, ఆ మంత్రులు కట్టుకుంటారా, ఈ ముఖ్యమంత్రి గారే కట్టుకుంటారా, వివక్ష చూపించితే ఆ పోరాటం ఉంటదంటారు. 100% ఒకవేళ ఆర్మూర్కు నియోజకవర్గానికి ఎటువంటి అన్యాయం జరిగినా అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా, ఆత్మహత్య చేసుకుంటున్నా మారే దీక్ష చేసి ఇది రాసిపెట్టు. నిధులు వివక్ష చూపించితే 100% మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా పోరాటం చేస్తారు. రాజ్యాంగం వాళ్ళకి ఎంత నాకు వద్దు రాజ్యాంగం చెప్పండి కదా, నేను నామినేషన్ చేసి తప్పు ఉన్నది అంటే నా పేరు మీద అప్పు తీసుకొచ్చిన పెట్టి తిట్టు, నా ప్రజలను మెర్జీ చేసి తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు నా ప్రజలు కట్టి ట్యాక్స్ రెండు పేరు తీసుకెళ్తారు మంత్రులు ముఖ్యమంత్రి. రాకేష్ రెడ్డి రాలిపోతాడా రాణించగలుగుతాడా అనేది పెద్ద ప్రశ్న ఈరోజు, ఎందుకంటే రాజకీయ నాయకుడు లాగా ప్రవర్తించట్లే, ఒక కామన్ పీపుల్ ఎమోషన్ క్యారీ చేస్తాడు చూడు, ఆ ఎమోషన్ క్యారీ చేస్తా ఉన్నాడు, ఇతను ఎక్కువ ఉండలేడు రాలిపోతాడని చెప్పేసి దానికి కలుషితమైన వాతావరణంలో రాలిపోతాడని చెప్పేసి మరో బండి సంజయ్ అవుతాడు మరో రఘునందన్ అవుతాడు అని చెప్పేసి రాలిపోవాలనుకుంటున్నా. బండి సంజయ్ అన్న పేర్లేదు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు కానీ నేను ఏదైనా స్వార్థం గురించి నేను పేదవాడి గురించి ప్రాణం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది, రాలిపోవడం ఎందుకు పనికిరాంది,
గళం ఎత్తారు. గళం నేను దయచేసి నేనేమంటున్నాను, నేను నా ప్రజల గురించి గళం ఎత్తున్నాను. నేనేమంటున్నాను, రాజ్యాంగ వ్యవస్థలు అన్ని తడతాను. మరోసారి శాసనసభ కదా, అసలు రాజకీయాలు అంటే మంత్రి ముఖ్యమంత్రి ఇట్లా ఏం లేవు కోరికలు. నొసటి మీద గీతలు, గీతలు వెనుక రాతలు, ఆ రాతలలో ఏముంటే అది ఉంటుంది. యాంకర్ కావాలి, యాంకర్ ఉంటుంది, ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే ఉంటుంది. నేను యాంకర్ గారు ఎమ్మెల్యే కాదు. మీ ఆశీస్సులు ఉంటాయి కదా, మీరు అన్నది రాసి ఉంటాయి. యాంకర్ వద్దులేనా, మీరు మాత్రం సూపర్ అన్న. వారు ఎందుకు స్టార్ట్ అయింది, ఆఫ్ఘనిస్తాన్ లో ఐసిఎస్ ఎందుకు డెవలప్ అయింది, పాకిస్తాన్ లో ముస్లిమ్స్ ముస్లిమ్స్ ఎందుకు కప్పుకుంటున్నారు. అంకర్ పాత్ర వద్దులే, నాయకుడి పాత్ర ఇంకా గొప్పది. నాయకుడి పాత్ర మీరు పోషిస్తారు, మా పాత్ర గుర్తు కానీ కానీ. ఇప్పుడు జీవనరెడ్డి గారు ఎంత వసూలు చేశారు ఈ నెల కాలంలో? ఒక 2 కోట్లు కరెంట్ బిల్, ఒక 2 కోట్లు పాపం, 4 కోట్ల విషయం మొత్తం బాగుండదు. పాపం అంటే వాటిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకున్నాడు, స్విట్జర్లాండ్ లో పెట్టుకున్నాడో, ఎక్కడ పెట్టుకున్నాడో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంటది. ఇంకా 60 కోట్లు ఏమో రావాలా? 60 కోట్లు రావాలి ఇంకా. ఇప్పుడు 2 కోట్లు వసూలైనాయి, 4 కోట్లే పెరిగి ఇంకొక 60 కోట్లు రావాలి. రప్పించగలుగుతారా? రప్పించకపోతే అది షాపింగ్ మాల్ డిస్బెండ్ చేసేస్తాం ప్రజలందరూ. అలా నేను ఏం చెప్పినా ప్రజలు చెప్పి చెప్తున్నాడు. ప్రజలందరూ వస్తున్నారు, డబ్బులు ఏమి కదా, మనం డిస్బెండ్ చేస్తే మళ్ళీ బుల్డోజర్లు పెట్టి యూపీలాగా అంటున్నాం. ఒకవేళ డబ్బులు కట్టకపోతే యూపీలాగా బుల్డోజర్లు తీసుకొస్తాం, చట్టపరంగా చర్య తీసుకుని డిస్బెండ్ చేస్తాం షాపింగ్ మాల్. ఇక్కడ పార్టీ ప్రభుత్వం వేరే సహకారం ఇవ్వాలన్నాను. చట్టం అంటే అదే, చట్టం ఉన్నవాడు చుట్టమైంది కాబట్టి ఈ చట్టం సహకరిస్తుందంటారా మరి ఈ పోరాటానికి? భారత రాజ్యాంగం నమ్మాలి. భారత రాజ్యాంగం నమ్మకపోతే భారతదేశం ఉండవు. భారత రాజ్యాంగం నమ్మే నువ్వు భారతదేశం ఉండాలి, దాన్ని పోరాడాలి. పేదవాడి హక్కుల గురించి, బలహీనుల బాధల గురించి పోరాడే రాజకీయ నాయకుడు దృష్టిలో. మీరు ఇప్పుడు ఆర్మూరు పట్టణం మొత్తం కూడా గెలిచిన తర్వాత కూడా ప్రజలను ఎక్కువంటా ఉన్నారు, సిటీలో ఎక్కువకోకుండా. ఇప్పుడు కొన్ని సమస్యలు ఈ 2 కోట్లతో కానీ ఇంకా స్కూల్ కానీ సంథింగ్ చేశారు. రేపు యూత పాయింట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాచరణ ఎంతలోపు ఉండొచ్చు అంటారు? ఒక ప్రైవేట్ ప్రణాళిక చూస్తున్నాం, కొన్ని విదేశాలకు కూడా పంపిస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం. విదేశాలకు ఇజ్రాయెల్ కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ప్లానింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రీసెంట్ రేపు కూడా ఒక షో పెట్టాం జాబితా ఇజ్రాయెల్ కూడా 1000 మంది. ఏదో ఒక రకంగా నా ప్రాంతానికి, నా తెలివిని, నా ధైర్యాన్ని దారపోస్తాం. దైవాలు అయితే ఎట్లుందో తెలియదు, ధైర్యం అయితే నా దగ్గర ఉన్నది, నా తెలివి ఇక్కడ ఉన్నది కాబట్టి తెలివి ధైర్యం ఈ రెండు కలిపి నా యువతకు, నా ప్రాంతానికి ఉపయోగపడేటట్లయితే ఈ రోజు వరకు ఎట్లయితే నా వ్యక్తిగతంగా నా కుటుంబానికి ఉపయోగపడ్డాను, అది నా ప్రాంతానికి అంతే వల్ల తెలివి నా ధైర్యం. మీరు అన్నట్టు మీ దగ్గర తెలివి, ధైర్యం, ప్రపంచ దేశాలను, డబ్బు, ప్రపంచ దేశాలను చూసినటువంటి ఇది ఉంది, పరిచయాలు ఉన్నాయి. పార్టీ, జాతీయ పార్టీ, అలాగే ఇక్కడ ఒక 8 స్థానాలలో గెలవడం, 8 శాసనసభ్యులు ఎన్నిక కావడం, ఓట్ షేర్ కూడా గతంతో పోల్చుకుంటే మెరుగ్గా తీసుకోవడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేను సోషల్ మీడియా వేదిక చూశాను, రాకేష్ రెడ్డిని శాసనపక్ష నేతగా చేస్తే బెటర్ ఉంటుందని చెప్పేసాను. మరి మీకు అవకాశం ఉన్నా, మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకంటే మీరు అన్నారు బాధితుడు తెలంగాణ ప్రాంతంలోని ఏ పౌరుడైనా సరే, లేదు బయట నుంచి అయినా నన్ను అప్రోచ్ అవుతా నేను గలం ఎత్తాను. అసెంబ్లీ సాక్షిగా ఇంకా శాసనపక్ష నేతగా ఉండి పార్టీకి సంబంధించి వాయిస్ అనిపిస్తే మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకు ఒకటే ఒకటి ఇంట్రెస్ట్, నేను శ్వాస ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీలో ఉంటాను. ఇట్లా చాలా మంది చెప్తారు కానీ దాటి వెళ్తారు, రికార్డింగ్ చేసుకోమని అనుకున్నాను దేంట్లో ఆర్టీలో. అంటే చాలా మంది, చాలా మంది రాకేష్ రెడ్డి కొందరే కొడతారు, కొందరే తత్తారు. మళ్ళీ అట్ట పెట్టే నేను తాప కదా గబు అవమానం పరుస్తారు. మనకు జరిగిన అవమానాలు జరిగినచ్చు, అవమానం జరిగితే పార్టీ మరి తప్పింది ప్రజలు, కానీ అవమానం జరిగినందుకు రాజకీయాలకి వెళ్ళి భవిష్యత్తులో రాకేష్ రెడ్డి గారు కూడా జరిగే పార్టీలు మళ్ళీ అదే చెప్తున్నాను. నాకు అవమానం జరిగినా సరే వేరే పార్టీలో నేను మన అన్సెన్సరేబుల్ ఉంది కదండి ఆర్టీవీలో, దాంట్లో కూడా చెప్పాను కదా శ్వాస ఉన్నదో బీజేపీలు ఉంటారు. ఆయన అడిగారు ఈ క్వశ్చన్, నీకు అవమానం జరిగింది ఎట్ట రెండేళ్ళు చేస్తాండి, అవమానం జరిగితే రాజకీయాలకి నిష్క్రమిస్తారండి, వేరే పార్టీ పదము వేరే పార్టీ ఎన్నో అవకాశాలు ఉంటాయి. వేరే పడిపోతుంది కొడియచ్చు, నేను పార్టీ పెట్టుకుంటాను, పార్టీ పెట్టుకోవద్దా, పెట్టుకోవద్దా, నాకు లేదు రాజ్యాంగంలో హక్కు లేదా, లేదు హక్కు లేదా, ఎట్లా హక్కు లేదని మరి వెళ్ళిపోతుంది దేశం చెప్పు. సో ఉంటే ఈ పార్టీలో ఉంటారు, లేకపోతే రాజకీయాలు నిష్కరిస్తారు. ఇంకా రాజకీయాలు కావాలంటే పార్టీ పెడతారు, అంతే అంతే, ఇంకో పార్టీకి అయితే పోరు, పోరు అవినీతి చేయండి సత్యవరం, మనకి చచ్చిపోతుంది ఒకరు అవినీతి అయితే. రాకేష్ రెడ్డి గారు మీరు ఇందాక అన్నారు విద్యా వైద్యం అని చెప్పేసాను, విద్య ప్రతి పౌరుడు యొక్క ప్రాథమిక హక్కు, కానీ ఏ విధంగా పరిస్థితి అని చెప్పేసి మీరు చెల్లించి మాట్లాడడం జరిగింది ఒక 4-5 ఛానల్ అట్ట వచ్చింది. విద్యను కాసేపు పక్కన పెడతాం, దాని మీద మీరు గట్టిగా గలం ఇచ్చారు. వైద్యాన్ని తీసుకుంటే గాంధీ హాస్పిటల్ తీసుకున్నా, నిమ్స్ తీసుకున్నా, వరంగల్ ఎన్జిఎం తీసుకున్నా, ఎలకల గోరికి
లేకపోతే పవర్ సప్లై లేక కూడా చనిపోయిన ఇన్సిడెంట్లు మనం చూసాం. టిల్ డేట్ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా హ్యాపెన్ హ్యాపెన్ లైక్ ఇన్సిడెంట్స్ కంటిన్యూస్ గా జరుగుతాయి. హాస్పిటల్ అంటున్నారు, హాస్టల్ చంటి పిల్లల కాలు కొరుకుతున్నారు, హాస్టల్ ఉండే పిల్లలు పేద పిల్లల కాలు కొరుకుతున్నాయి, భీమ్ గల జరిగిన సంఘటన. కాబట్టి ఎవరు స్థాయిలో వారు పోరాడాలి, మీడియా కావచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే కలెక్టర్లు కావచ్చు, ఎవరైతే సమాజంలో సంఘంలో ఈ వ్యవస్థ ద్వారా అన్ని తిట్టుకుంటున్నారో, ఏసీ బంగళలు ఉంటున్నారో, ఏసీ కార్లలో తిరుగుతున్నారో, ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులము ఎమ్మెల్యేలము డాక్టర్లము యాక్టర్లము ఎవరైతే సమాజం ద్వారా బెనిఫిట్ పొంది సమాజంకు ఇట్లాంటి పట్టించుకోవాలి, ఎవరి స్థాయిలో వారు పట్టించుకోవాలి, ఒక్కరు కూడా చేయలేని పని ఇవన్నీ అన్ని వ్యవస్థలు ఒకటై పేదవాళ్ళని బతికించగలగాలి. ఇటీవల నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నా సొంత అమ్మ అన్న నేను హాస్పిటల్ కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే క్లియర్గా వెళ్ళనియండి, కొండాపూర్ ఇది గచ్చిపల్లి కిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో నెల రోజులలో 23 లక్షల బిల్లు, మోర్ దెన్ 30 డేస్ ఓన్లీ. తను చనిపోయాడు, అతనికి అంటే తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఆ ట్రీట్మెంట్ కూడా చేయకూడని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వెళ్ళిన ఏదైతే జబ్బు ఉందో ఆ జబ్బు కాకుండా వేరే వేరే ట్రీట్మెంట్లు చేసి బీభత్సంగా పెండడం జరుగుతూ ఉంది. దీన్ని నియంత్రించడానికి ఏమైనా బీజేపీ కార్యాచరణ తీసుకుంటారా? వ్యవస్థ లోపల లోపాలు ఉంటాయండి, సమాజాన్ని ఒక్కసారి మార్చలేరు, దేవుళ్ళే మార్చలేరు, శాంతి దూతలు మార్చలేదు, బుద్ధుడు మార్చలేదు. కృష్ణ గీత ఆపిందా కురుక్షేత్ర అని అన్నట్లు, రామబాణం ఆపిందా రావణ సంహారం అన్నట్లు కొన్ని చదువుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తూ పోవాలి. వ్యవస్థని ఒక్కడిసారి అంత మార్చలేదు. ఈ కార్పొరేటర్ల ఏదైతే ఈ దోపిడికి రాకేష్ రెడ్డి గారు కంకణం బుద్ధులు గవర్నమెంట్ హాస్పిటల్స్ ని డెవలప్ చేయాలి. అదే మీకు చెప్పింది పాయింట్ అర్థం కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చేసినప్పుడు కార్పొరేట్ వ్యవస్థ తగ్గుతుంది ఆధారపడి. నువ్వు పబ్లిక్ బస్సులు కంటే ప్రైవేట్ బస్సు రాదు, టాక్సీ ఎక్కడు, బస్సు టైంకి వచ్చింది, ఖాళీగా ఉంది, నీట్గా ఉంది, సౌకర్యవంతంగా ఛార్జెస్ ఉన్నాయంటే 5 కోట్ల నుంచి 10 రూపాయలకి ఎక్కుతాడు. లేకపోతే 7 సీటర్ ఆటో వచ్చింది, దాంట్లో 10 రూపాయలు బస్సు టికెట్, ఇంకా 7 రూపాయలు అంటే 7 సీటర్ ఆటో ఎక్కుతాడు, కొద్ది ఇబ్బంది అయినా. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని అదే నేను అన్నది ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హెల్త్ కానీ ఇంప్రూవ్ చేయాలనేది ఇదే. కొద్దిగా డబ్బు పెడితే అవుతుంది, మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, నాకు చాలా మంది ఆఫీసర్లు సహకరిస్తున్నారు, గ్రూప్ ఆఫ్ ఆఫీసర్ అది చేస్తున్నారు. ఇట్లాంటి మేము సినిమాలో చూసినాము, మీలాంటి ఫస్ట్ టైం చూస్తున్నాం, చాలా మంచి టీం తయారు చేసుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది అంటే వ్యవస్థని బయట నుంచి చూసారు, ఇప్పుడు వ్యవస్థలోకి వచ్చారు. వ్యవస్థ నాకు ఎప్పుడు స్పందిస్తున్నా, వ్యవస్థ మీద అవగాహనతో ఉన్నా, కానీ పవర్ వచ్చింది, ఆ పవర్ పేద ప్రజలకు ఉపయోగించాలనుకుంటున్నా అంతే. సహకారం సంపూర్ణంగా దొరుకుతుంది అంటే అధికారం సహకరిస్తున్నారా? డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ మార్పు మొదలైంది, మార్పు మొదలైంది కొత్త కొత్తగా ఏదో ఏదో రాజకీయ నాయకులు చేసి స్టంట్ ఏమనుకున్నారు, అయితే అదే తెలుసుకుంటారు ఎట్టి పుట్టినప్పటి నుంచి ఇట్లా అని చెప్పారు అన్నట్టు. ఇప్పుడు కొత్తగా మారేది ఏమి అదే చెప్తున్నారంటే 5 ఏళ్ళ దాకా మారుతారని ఆశలు పెట్టుకోకూడదు. రాత్రి 12 గంటలకు నా చివరి దినం మున్సిపోయే వరకు నేను మారను కాక మారను. ఎట్లా చూడాలనుకుంటాను 5 ఏళ్ళ లోపల ఆర్మూర్ని తెలంగాణ నెంబర్ వన్ చేస్తాం, అంటే ముఖ్యమంత్రుల స్థాయిలో గజ్వేల్ కావచ్చు, గజ్వేల్ బాగా దోసుకుపోయాడు తుగ్లకు, సిద్దిపేట అయితే మరి మొత్తం దోసుకుపోయాడు. అర్థమైన కూడా ఇప్పుడు అదే కొడంగల్ లాగాను, కొడంగల్ కన్నా బాగా చేస్తాను నమ్మకం ఉంది. అంటే మొత్తానికి తెలంగాణలో 119 నెంబర్ వన్ చేస్తాను నమ్మకం ఉంది, 99% చేస్తాం. ప్రభుత్వ సహకారం దొరకకపోతే అధికార పార్టీ సొంత కొనుక్కున్నారు ఎట్లా? ప్రభుత్వం సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నా ప్రభుత్వం, నా ప్రజల ప్రభుత్వం. సూపర్. ట్యాక్సులు కడతలేమా? కడతలేమా ట్యాక్సులు? మా నా ప్రజలు కడతలేరా? ప్రాపర్టీ ట్యాక్స్ కడతలేరా? పవర్ బిల్ కడతలేరా? ఇన్కమ్ ట్యాక్స్ కడతలేరా? జిఎస్టీ కడతలేరా? అప్పులు తీసుకెళ్తారా? భాగస్వాములు లేరా? ఏం మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్కళ్ళు రాజకీయంగా అవగాహన లేదు, రాజ్యాంగం మీద బాధ్యతలు. ఎవరు అవసరము? రాష్ట్ర బడ్జెట్ మాది, మా అందరిది, 119 నియోజకవర్గాల ప్రజలది. ఎవడబ్బ సొమ్ము ఎవరిని మేము ఎందుకు అడగ తినాలా? ఆశించి తీసుకుంటాం. అట్లా గతంలో జరగలేకపోయింది కదా, వివక్ష చేయించారు కదా, సిద్దిపేట సిరిసిల్ల వేదికలు ఉన్నాయి, రాజ్యాంగ వేదికలు ఉన్నాయి, గవర్నర్ వ్యవస్థ ఉంది, రాష్ట్రపతి వ్యవస్థ ఉంది, పార్లమెంట్ వ్యవస్థ ఉంది, దేశం అంతా కలుపుతాము కుదుపుతాము చేస్తాము. చివరిగానే ఈ నెల రోజుల పాలన మీద మీ అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీ పాలన పైన ఏముంది? అది నెల రోజుల నుంచి ఏం లేదా, అదో ప్రభుత్వం ఏదో పాడు వాళ్ళ వాళ్ళ కొట్లాడుకుంటే పంచుకుందామా ఏ పోటీ పోటీ పనులు డిసైడ్ చేసుకుంటారు ఇప్పటివరకు.
ఆరుగురు ఇంకా కావాల్సి ఆరుగురు కావాలా మొత్తం శాఖలు అర్థమవుతలు మల్కాజ్గిరి బాధ్యతలను మీకు అప్పచెప్పడం జరిగింది. మల్కాజ్గిరి సికింద్రాబాద్ గతంలో అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ గెలవడం జరిగింది. మల్కాజ్గిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం మీకు మరి సిట్టింగ్ స్థానం రాష్ట్రంలో సిట్టింగ్ స్థానంతో పాటు ఇప్పుడు ప్రభుత్వం ఉంది ఎట్లా ఫైట్ ఉంటుంది పడుతుంది అక్కడ తెలంగాణ అత్యధిక మెజారిటీ గెలిచే స్థానం మల్కాజ్గిరి. ఎలా ఎలా చెప్పగలుగుతున్నారు అంత ఆత్మవిశ్వాసం ఏంటి ధైర్యం ఏంటి? అదే రాకేష్ రెడ్డి పోరాటం. రాకేష్ రెడ్డి నిజ జీవితం నా కష్టాన్ని నమ్ముతాను నా ప్రజల్ని మేల్కొలుపుతాను నా ప్రజల్ని చైతన్యపరుస్తాను. మల్కాజ్గిరి ఉండాలంటే తెలంగాణ ఉండాలి, తెలంగాణ ఉండాలంటే భారతదేశం ఉండాలి, భారతదేశంలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి. అది చెప్తాను ప్రజలు మీ భారతదేశం అది మరి అదే చెప్తున్నాను వాళ్ళని ఏ రకంగా నేను అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళు ఉన్నారు హిందువులు మాత్రమే కాదు ఎక్కువ అక్కడ అందరూ బాగాలంటే మన హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంతా సోదరులు ఒకే రక్తం కావాలని అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకో అందరు డిఎన్ఏ టెస్టులు చేసారు ఇండియా అంతా ఒకటే వన్ నేషన్ వన్ బ్లడ్. సో మల్కాజ్గిరి బీజేపీ అంటారు అత్యధిక మెజారిటీ గెలిచే తెలంగాణ మల్కాజ్గిరి కాల్చి పెట్టుకోండి నా సాయశక్తుల పోరాడతాం నా సాయశక్తులు అన్ని రకాల ప్రజల కాళ్ళు మొక్కుతా ప్రజలను స్పందింపజేస్తా చైతన్యపరుస్తా చైతన్యపరిచి భారతీయ ఎట్లా అనిపిస్తుంది మీరు అంటే పార్టీలకు వచ్చిన వితిన పీరియడ్లో శాసనసభ్యుడు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు గెలిచారు వెంటనే ఇప్పుడు మళ్ళా ఒక మినీ భారతదేశం ఇది ఇక్కడ మిమ్మల్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటే వచ్చిన మూడేళ్లలోనే ఎమ్మెల్యే కావటం ఎమ్మెల్యే నెలలో కొన్ని నాకు ఇంత పెద్ద ఒక పట్న భారతదేశంలో అత్యధిక ఓటర్లు గల 14 లక్షలు సుమారు 14 లక్షల ఓటర్లు గల 35 లక్షల స్ట్రెంత్ గల ఒక కాన్స్టిట్యూన్స్ ఇవ్వటం నేను నిజంగా గర్వపడుతున్నా పార్టీకి నా కృతజ్ఞతలు చెప్తున్నా. నాలో ఉన్న శక్తిని మొత్తం బయట తీయడానికి నా పార్టీ పెట్టిన పరీక్షగా భావిస్తున్నా. నేను ఆ పరీక్షలను నెగ్గుతాను ప్రజల ఆశీర్వాదంతో మల్కాజ్గిరి ప్రజల ఆశీర్వాదంతో ఈ పరీక్షలను నెగ్గుతాను నమ్మకం. నేను ఇందాక చెప్పినట్టు మీరు గతంలో అంటే ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి పౌరుడు ఒక వ్యాపారవేత్త సమాజ సేవ చేసుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బుతో ట్రస్ట్ ద్వారా వెళ్ళారు ఇప్పుడు శాసనసభ్యుడు కూడా ఒకవేళ ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం గత నాయకులు చేసినటువంటి అవినీతిని వెలికి తీయకపోతే రాకేష్ రెడ్డి గారు ఈరోజు ఒక శాసనసభ్యుడు తెలంగాణ యావత్ ప్రజలు కూడా మీ గొంతును వింటా ఉంది ఎందుకంటే నిజాయితీతో మాట్లాడుతూ ఉన్నారు వీటి మీద పోరాటం చేశారు మీ పార్టీ సహకరించకపోయినా పోరాడుతుంది ఎందుకంటే కాదు మీ పార్టీ మీ నాయకులంతా కూడా బీఆర్ఎస్ తో ఉంటా ఉన్నారని చెప్పేసి ఇంటర్వ్యూలు అండి మొన్న ఒక దగ్గర ఇంటర్వ్యూలో చెప్పాను అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తినే ఫుడ్ అన్ని అసెంబ్లీ పోయి పోరాడుతుంది పేదల గురించి కండలేనోడికి గుండెలేనోడికి అండవుదామని రాజకీయాలకు వచ్చింది ఇది రాసి పెట్టుకోండి అట్లనే ఉంటారు రాజకీయాలు ఉండదు ఎవరు ఏమనుకున్నా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నమ్ముకున్న దేవుణ్ణి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పార్లమెంట్ ఎన్నికల రాజకీయాలండి అది నాకు సంబంధం లేని ఇష్యూ. నేను ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యాను నేషనల్ పార్టీ లైన్ లో పోతాను నాకు ఏం చేస్తాను 30 రాష్ట్రాలు దేశాలు కూడా కలిసిపోతున్నాయి జర్మనీ ఈస్ట్ జర్మనీ నుంచి ఒకటని ప్రపంచంలో దేశాలు కలిసి పార్టీల గురించి పడుతున్నాయి వాళ్ళ వ్యవస్థ వాళ్ళు చూసుకుంటారు నా నేను ఎంతసేపు ఒకటి చెప్తానండి మళ్ళీ మీకు అదే చెప్తాను పేదోడు గురించి లేని గురించి రాజకీయాలు వచ్చాను పార్టీకి సంబంధం పోరాడుతున్న వాళ్ళ గురించి పడుతున్న పార్టీ వరకు పరిస్థితులు బీజేపీ అంటే దేశం ఉండాలి భద్రత ఉండాలి ధర్మం ఉండాలి ధర్మం ఉండాలి పాకిస్తాన్లో గుళ్ళని ఏమవుతున్నాయి ఉత్సవం అవుతుంది గుళ్ళ మీద నిన్న కాకపోతే గుడి చూపించారు దాని చికెన్ సెంటర్ చేశారు బాత్రూమ్ చూపించాలి వీడియోలు అక్కడ కావద్దు భారతదేశం అని చెప్తున్నా మన మందిరాలు ఉండాలా మన దేవుళ్ళు ఉండాలా మన పద్ధతులు ఉండాలా మన సాంప్రదాయాలు ఉండాలా మన సంస్కృతి ఉండాలా ఉండాలంటే ధర్మం ఉండాలా ధర్మం ఉండాలంటే భారతీయ జనతా మరి రాయసింగ్ అయిపోతున్నాడు రాకేష్ రెడ్డి అని చెప్పేసి అనేది నేను అంత పెద్దలతో పోల్చుకోలేదు కానీ నేను ఎక్కడ పెద్ద చిన్న ఏం లేదు వారు కూడా ఏ గతస్తులను విమర్శించడం లేదు. నేను పాత బస్తీల శివలింగం మీద ఉత్సవం వచ్చిన వీడియో చూపియాలా చూపియాలా నేను వాళ్ళ ఎవరి ఎవరి ప్రార్థన స్థలం అవమానపరుస్తుంది మా ప్రార్థన స్థలం అవమానపరచడం ఒప్పుకునేది లేదు మా హిందువులని అవమానపరచడం అవహేళించడం ఒప్పుకునేది లేదు మా జాతి కలిసి ఉందాం కలిసి బతుకుదాం అంటుంటే వాళ్ళు మీరు ఎంతసేపు మమ్మల్ని విడిచేతలేదండి 85% ఉన్న మెజారిటీ పీపుల్ మేము కలిసి ఉందాం అంటుంటే ఎవరు రెచ్చగొట్టే వాళ్ళు జమాతీ సలాము తబ్లీగి లాంటి వాళ్ళ మాట పెట్టుకుంటారు ఏంటండి వాళ్ళు విడగొడదాం అంటున్నారు మేము కలిసి ఉందాం అంటున్నాం. సరే ఇకపోతే రాకేష్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు లేకపోతే వెన్నదండగా ధర్మపురి అరవింద్ ఉన్నాడా బండి సంజయ్ ఉన్నాడా? నాకు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఉందండి
ఇద్దరు సామాన్యం అంటారు, భారతీయ జనతా పార్టీ ముఖ్యం అంటారు. ఆ ప్రశ్నలన్నీ కొత్త పాత రాజకీయాలు చెప్తున్నా, సబ్జెక్టే వేరు, సబ్జెక్ట్ అది చెప్తుకోవరు అని కాదు. మిత్రుడు మిత్రుడు అంటారు, వాళ్ళు మిత్రులు. సంజయ్ గారు తెలియని వివరం లేదైతే ఎవరితో లేదు, పటేల్ ఎవరితో లేదు. నేను ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు ఏదో అభిప్రాయం అనేది చెప్పాను. నేను కార్యకర్త ఉంటాను, నేను ఎప్పుడు ఒక ఇష్యూ వచ్చింది దిల్లీ అడిగారు. మరికొన్ని నెలలు స్టార్ట్ అవుతుంది, పెద్ద ఎత్తున ఊ ఎత్తున గీసి పెడతా ఉన్నాడు పార్టీలో. పార్టీలో ముందే వర్గాలు ఉంటాయి. రాకేష్ రెడ్డి గారిని ఇట్లా ఏ పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలు ఉన్నాయి చెప్పు. ఒక పార్టీ చెప్పు కదా. ప్రపంచంలో ఏ పార్టీలో వర్గాలు ఉన్నాయి, కుటుంబంలో సహా నలుగురు కుటుంబంలో సహా ఉంటాయి. చదువుకోవాలి, నెట్టుకు రావాలి, చదువుకుపోవాలి, నెట్టుకు రావాలి. మనం అనుకున్న ఏదైతే పోరాటం చేస్తున్నామో, మన ఆశయం ఏందో దాన్ని డైవర్ట్ కాబట్టి. మోదీ గారి గురించి ఒక మాట, చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ అంతా, ఇండియన్స్ మరియు ముఖ్యంగా హిందువులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఆయన మన ఉన్న తరంలో పుట్టడం, మన భారత ప్రధానమంత్రి కావాలి. రేపు రామ మందిరం ఏదైతే ఉందో అయోధ్యలో నిర్మాణం జరిగింది 22, మీరు వెళ్తా ఉన్నారా? మీకు ఏమైనా బాధ్యత కల్పించారు కార్యక్రమాలు అప్పుడు చెప్పారు రాష్ట్రంలో. మధర్మం రామ భజన చేస్తుంది అయోధ్య రామ మందిరం. రామయ్య తండ్రి, రామయ్య తండ్రి పాట పాడుకుంటాం. మా రామయ్య తండ్రి రాముడు ప్రపంచానికి ఆదర్శము, రాజుగా కావచ్చు, చిన్నగా కావచ్చు, చిన్న పాట ఒక రెండు లైన్లు పాడనా? అదే మా పాట మేము పాడుకుంటాం, మా రామ భజన మేము చేస్తాం, మీకేం బాధ? చాలా ఏళ్ళ కొట్లాట తర్వాత మందిరం నిర్మాణం అయింది. దీనిపైన మీ చరిత్రలో కొన్ని పరిణామాలు ఎప్పుడు జరగాలి అప్పుడు జరుగుతాయి. చంద్రమండలం మీద పాదం మోపాలనుకున్న మోపిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆదిత్య పంపాలనుకున్న పంపుతాం, సూర్యగ్రహణం ఏది ఆదిత్యం సాధిస్తాం. ఇస్రో ఎట్లా వస్తుంది, రాకెట్ టక్ 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 చూసినా వందే భారత్ రైలు. ఇప్పుడు చూసాను మీ కళ్ళు చూపించారు, చూడండి వందే భారత్ రైలు ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ, మజిలీస్ వాళ్ళు ఎక్కువ, ఇంకొకరు బీఆర్ఎస్ మునిగిపోయి పంటారు ఎక్కువ ఎక్కువరా వందే భారత్ రైలు ఎక్కువ ఎట్టునే చూడండి. ప్రపంచ స్థాయి సౌకర్యాలు 120% ఆక్యుపెన్సీ ప్రపంచంలో ఎక్కడ లేదు. అది నరేంద్ర మోడీ గారి భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే విధానం చూడండి. 127% ఆక్యుపెన్సీ, 100 సీట్లు ఉంటే 121 సీట్లు అమలవుతుంది. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు దేశం అభివృద్ధి చెందుతున్న తీరు. చివరిగా తెలంగాణ యువతకి, నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చే సందేశం? నిరుద్యోగ యువతకు ఒకటే చెప్పదలుచుకుంటున్నా, దయచేసి నాకు మీ గుండెగా మీ అండగా తెలంగాణ అసెంబ్లీ గొంతులు వినిపిస్తా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. ఈ ఉద్యోగాల భర్తీ ఒకవైపు, మిగతా వైపు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా 123 దేశాలు ఉన్నాయి, ప్రపంచం చాలా పెద్దది. ఎక్కడ వెళ్ళి బతకచ్చు, ఎటువంటి సౌకర్యాలు చేసుకోవచ్చు, ముందు నేర్చుకోవాలి, కష్టపడడం నేర్చుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ఆత్మగౌరవంతో ఉండాలి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, రేపు వచ్చే రోజు మీదే, భవిష్యత్తు భారతదేశం మీదే. దయచేసి మీకు ఎప్పుడు అండగా ఉంటాను. మీరు ఆకేషండి. నాటి అధికార పార్టీ, నేటి ప్రతిపక్ష పార్టీ, నాటి ప్రతిపక్ష పార్టీ, నేటి అధికార పార్టీ, మీడియా మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఇటీవల కేటీఆర్ గారు చేశారు, ఒక 30 యూట్యూబ్ ఛానళ్ళు మా మీద పనిగట్టుకొని విష ప్రచారం చేశారు, అది మెయిన్ మాకు పెద్ద సమస్య. 30 మెడికల్ కాలేజీల బదులు 30 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింటి అని చెప్పేసి, అంటే వాళ్ళ తప్పుని ఎండగట్టేటువంటి కొందరు జర్నలిస్టులని ఈ విధంగా మాట్లాడు, అది కూడా ఒక మంత్రి స్థాయిలో గతంలో ఉండాలి. అది దురలహంగా మీ మీడియా వ్యవస్థ, ఆల్ మీడియా గమనించాల్సింది. దయచేసి ఈ కుటుంబం వల్ల మీకు ఎప్పటికీ దారుణమైన అవమానాలు ఎదుర్కొంటారు. వాళ్ళ తండ్రి ఏమన్నాడు, మిమ్మల్ని ఒకటి నాగు పాములో పాలు పోసిన ఒకటి అన్నాడు. ఇళ్ల స్థలాల విషయం డిస్కషన్ వచ్చిన దొరలు దొరలే దొరలు ప్రశ్నించే కొంత ఇష్టపడి ఇట్లా అనుకుంటే 30 ఛానల్ నేను రేపు 60 యూట్యూబ్లు పెట్టాను, కాబట్టి 60 యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు. ఆయనకున్న ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ కిడ్ కదా కేటీఆర్ గారు, ట్విన్ టవర్స్, ఆ టవర్స్, ట్విట్టర్ టవర్స్, ఆయనకున్న ప్రపంచంలో అంతా 100 కొద్ది యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఆయనకు, ఆయన స్నేహితులు పెట్టింది. దయచేసి ప్రజలు అవమానపరచదు కేటీఆర్ గారు. యువరాజు అహంకారం బాగైనట్లయితే తగ్గినట్లది, తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని అవమానించినట్లు ఇంకా మన జీవితంలో చట్టసభ తక్కువ. ప్రజలని కుటుంబ పాలనని నిర్మూలించడానికి అసహించుకున్నారు మీ కుటుంబ పరిపాలనని, మీ అవినీతి పరిపాలనని, మీ అక్రమ పరిపాలనని, అరాచకాలని, 10 ఏళ్ళు మీరు చేసిన వ్యవస్థని
వాళ్ళు మొత్తం కూకలు వెళ్తుంది చూసారు అంటే మాటలు మాట్లాడకుండా యూబిట్ ఛానల్ ఆచరణ ఆరు నెలలనే మళ్ళీ అధికారంలోకి వచ్చాం కాంగ్రెస్ పార్టీ ఉండదు మాకు ఎంత 3-4% మా వైపు ఉన్నారు ప్రజలంతా అని చెప్పేసాను కడియం శ్రీహారి చేసిన వ్యాఖ్యలు ఏవైతే చూసాం ఇంకా చాలా నాన్న చేసిన అక్రమాలు 61 సీట్లు అన్ని అక్రమాలు చేశారు కదా కుటుంబము అలా బావ అలా చెల్లె ఇలాంటివి చేశారు కదా అందరి కొడుకు కొడుకు అంత మొత్తం మీ లెక్క రాకుండా కుటుంబం లెక్క మొత్తం తయారయ్యారు మీరు దయచేసి దుకాణం బంద్ చేయరా టీఆర్ఎస్ భవన్ కూడా గేట్ ఎప్పుడు బంద్ చేస్తారు టూర్ ఎప్పుడు పెట్టుకోండి కారణం తర్వాత 100% రాజు పెట్టుకోవాలి సినిమా బీఆర్ఎస్ అనేది 5 సంవత్సరాల తర్వాత కనుమరుగా పార్టీ బీఆర్ఎస్ కాస్త బీజేపీ రిప్లేస్ చేశారా 100% రాబోయేది మాదే దేశానికి ఉండాలా తెలంగాణ భవిష్యత్తు ఉండాలంటే బీజేపీ అధికారం రావాలి వీళ్ళన్నీ వ్యవస్థలు దంశం చేసినాయని ఇళ్ళన్నీ కూలగొట్టి ఇల్లు రిపేర్ చేయాలంటే మేమే వాళ్ళు మొత్తం సగం కూలగొట్టారు మొత్తం కూలగొట్టిపోతాడు అనర్హుల గిచ్చి కాబట్టి దాన్ని మళ్ళీ రావాలా సరిదిద్దాలా మళ్ళీ దాన్ని కానీ స్ట్రాంగ్ చేయాలా స్ట్రెంగ్ చేయాలా దాన్ని ఒక నీతివంతమైన ధర్మ పరిపాలన పేద ప్రజల పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీ రావాల్సింది భారతీయ జనతా పార్టీ పార్టీ గురించి అయితే మాట్లాడలేదు కానీ 8 నెలల కిందట మొత్తం ఇలా దాదాపు చాలా సమయమే కూర్చోవడం జరిగింది చాలా సంతోషం మళ్ళీ కొంత సమయం ఇచ్చారు ఆ రోజే చెప్తా అన్న మీరు నిష్కలమైనటువంటి మనిషి ధనం ఉంది ఇప్పుడు గుణంతో ఏదైనా చేయాలనుకుంటా ఉన్నారు అవకాశం ఇచ్చారు ఆర్మూల ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఒక మంచి వ్యక్తిని నాయకునిగా మీరు ఎన్నుకున్నారు నిర్ణయించారు వారు మీ నియోజకవర్గానికి సంబంధించిన పనులే కాదు రాష్ట్ర స్థాయి పనులకు కూడా దోహదపడతారు సహాయపడతారు చాలామంది స్ఫూర్తి అవుతారు దీన్ని నేను 8 నెలల కిందటనే భావించా మీరు 3 నెలల్లో మీకు దగ్గరైనటువంటి గతంలో అక్కడ మీకు చాలా సర్వీస్ చేశాడు కానీ మీ మధ్యలో వచ్చినటువంటి 100 రోజులనే అన్న ఆదరించి గెలిపించారు కదా మీ నియోజకవర్గానికి మాత్రమే స్ఫూర్తిగాడు తాను రాష్ట్రానికి సౌత్ మొత్తం కాకుండా ప్రపంచ దేశాలలో కూడా మీకు గళం వెళ్తాను చాలామంది స్ఫూర్తి మీ జీవితం మీ నాయకుడిగా తీసుకునే నిర్ణయాలు ఇంకా మరింతగా సమాజ హితమై ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు